నిషామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్సి జీడి టెస్ట్ నెంబర్ 10 ఎక్స్ప్లనేషన్. సో ఫస్ట్ ప్రాబ్లం ఉంది మనకి, ఇక్కడ శిలాయుసం నుంచి అడిగారండి. సో స్టేట్మెంట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆల్ స్టెమ్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నారు. మరి ఆల్ స్టెమ్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నప్పుడు సో మనకి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ స్టెమ్స్ తీసుకోండి, తర్వాత ఫ్లవర్స్ తీసుకోండి. కాబట్టి ఆల్ స్టెమ్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందండి. మరి సెకండ్ వన్ ఏమన్నాడు, సమ్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. మరి సమ్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అన్నప్పుడు సో అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది అంటే సమ్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ ఇలా తీసుకోవాలండి. ఫ్లవర్స్కి ట్రీస్కి మధ్య సమ్ కండిషన్ వస్తుంది. మరి ఫ్లవర్స్కి ట్రీస్కి మధ్య సమ్ కండిషన్ వచ్చినప్పుడు మరి ఇక్కడ స్టెమ్స్కి ట్రీస్కి మధ్య ఏ కండిషన్ వస్తుంది అంటే పాసిబిలిటీ వస్తుంది. సో ఆ పాయింట్ పక్కన రాసుకోండి, స్టెమ్స్కి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రీస్కి మధ్య ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ పాసిబిలిటీ వస్తుంది. ఓకే, నా స్టెమ్స్కి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రీస్కి ఈ రెండింటి మధ్య ఏమొస్తుంది అంటే పాసిబిలిటీ వస్తుంది. మరి నెక్స్ట్ పాయింట్, సమ్ ట్రీస్ ఆర్ లీవ్స్ అన్నారు. నెక్స్ట్ వన్ ఏమంటున్నారండి, సమ్ ట్రీస్ ఆర్ లీవ్స్ అన్నారు. మరి సమ్ ట్రీస్ ఆర్ లీవ్స్ అన్నప్పుడు మరి ఇక్కడ ఉండి సమ్ ట్రీస్, ట్రీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ట్రీస్కి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీవ్స్. కాబట్టి ఇక్కడ ఎల్ అనే లెటర్ తీసుకుందాం, లీవ్స్. మరి ట్రీస్కి లీవ్స్కి మధ్య సమ్ కండిషన్ ఉన్నప్పుడు మరి ఫ్లవర్తో నీకు లీవ్స్ ఉన్నటువంటి తీసుకున్నట్లయితే ఫ్లవర్కి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీవ్స్కి మధ్య ఏ కండిషన్ వస్తుందంటే పాసిబిలిటీయే వస్తుంది. అలానే నెక్స్ట్ ఇంకా ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి స్టెమ్స్కి లీవ్స్కి మధ్య కూడా ఏమవుతుందండి, స్టెమ్స్కి లీవ్స్కి మధ్య కూడా ఒక పాసిబిలిటీయే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్స్ రాసుకోవాలి పక్కన, అవి రాసి తర్వాత వెన్ డయాగ్రామ్కి వెళ్ళండి. కాబట్టి అందులో పాసిబిలిటీ కండిషన్స్ వస్తున్నాయి అంటే మనం చెప్పాం ఆల్రెడీ క్లాసెస్లో, సమ్ కండిషన్, నో కండిషన్ ఉండాలండి అక్కడ. మరి ఫస్ట్ వన్ చూడండి, సమ్ స్టెమ్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. ఇక్కడ సమ్ నెక్స్ట్ సమ్ రెండు సమ్ కండిషన్సే ఉన్నాయి. మరి సమ్ స్టెమ్స్ ఆర్ ట్రీస్ అంటే స్టెమ్స్కి ట్రీస్కి మధ్య ఏమవుతుంది అంటే పాసిబిలిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ సమ్ కండిషనే కాదు నెక్స్ట్ నో కండిషన్ ఇవ్వాలి. మరి నో కండిషన్ లేదు అంటే గ్యారెంటీగా రాంగ్ తీసుకుంటాం. తర్వాత చూడండి, సమ్ ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ అన్నారు. మరి ఫ్లవర్స్కి లీవ్స్కి మధ్య కండిషన్ ఏమవుతుంది, పాసిబిలిటీ వస్తుంది. కాబట్టి పాసిబిలిటీ అంటే సమ్ కండిషనే కాదండి, నో కండిషన్ కూడా ఇవ్వాలి. కాబట్టి సెకండ్ కూడా ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. మరి ఫస్ట్ రాంగ్ అయింది, సెకండ్ రాంగ్ అయింది అంటే నీకు ఆప్షన్ ఏమవుతుంది, నేదర్ కన్క్లూజన్ వన్ నార్ కన్క్లూజన్ టూ ఫాలోస్. సో సెకండ్ ఆప్షన్, ఓకే, సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో నేదర్ వన్ నార్ టూ ఫాలోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్ వర్డ్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ త్రీ ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ అన్నారు. సో ఇక్కడ నీకు ఇచ్చినటువంటి ఫోర్ వర్డ్స్లో త్రీ వర్డ్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి, వైల్ వన్ ఈజ్ డిఫరెంట్, ఫైండ్ ది ఆడ్ వన్ అన్నాడు. సో అందులో ఒకటి గ్యారెంటీగా డిఫరెంట్ ఉంటుంది అంటున్నాడు. సో దాన్ని మనం ఏమంటాం ఇక్కడ, ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటాం. మరి అందులో ఉన్నటువంటి ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటో చూద్దాం ఒకసారి. అమ్మీటర్, డెసిమీటర్, మిల్లీమీటర్, కిలోమీటర్ అన్నారు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే డెసిమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ సో ఇవన్నీ కూడా దేనికి యూజ్ చేస్తామని మనం ఇక్కడ, సో లెంత్ను కొలవడానికి ఉపయోగిస్తాం. ఓకేనా, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఆఫ్ ది లెంత్ను యూజ్ చేయడానికి, మెజర్మెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇవి యూజ్ చేస్తాం. బట్ అమ్మీటర్ అనేటువంటిది ఏంటి అంటే ఇవి యూనిట్స్ కాదండి, అమ్మీటర్ అనేది ఇన్స్ట్రుమెంట్. సో అమ్మీటర్ అని వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే యూనిట్స్. కాబట్టి ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే అమ్మీటర్. కాబట్టి అమ్మీటర్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ కార్ ఎగ్జిబిషన్ 7 కార్స్. సో కార్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ది నార్త్ సైడ్. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మొత్తం మనకి 7 కార్స్ ఉన్నాయి. ఆ 7 కార్స్ కూడా ఎలా ఉన్నాయి, ఒక రోలో అరేంజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఫేసింగ్ ఎలా ఉన్నాయి అంటే మనకి నార్త్ ఫేసింగ్ ఉన్నాయి అన్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇందులో ఫస్ట్ 7 కార్స్ ఉన్నాయన్నారు కాబట్టి 7 యారో సింబల్స్ తీసుకోండి, అన్నీ కూడా నార్త్ ఫేసింగ్ తీసుకోండి. మరి ఇప్పుడు చూద్దాం వన్ బై వన్ కండిషన్ ఏమిస్తున్నాడు అనేది. ఫస్ట్ కండిషన్ తీసుకుంటే కార్ 1 ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కార్ 7. సో ఏమవుతుంది అండి మనకి ఇక్కడ, కార్ 7కి ఇమీడియట్గా రైట్ సైడ్ ఏమవుతుందంట, కార్ 1 వస్తుంది అన్నాడు. కాబట్టి ఈ కండిషన్ మనం ఏం చేస్తామంటే ఇలా రాసుకుందాం. సో ఫస్ట్ రఫ్గా రాసుకోండి, కార్ 7కి ఇమీడియట్గా రైట్ సైడ్. సో రైట్ అంటే ఈస్ట్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, కార్ 7 పక్కనే మళ్ళీ మనకి కార్ 1 రావాలి. నెక్స్ట్ నుండి కార్ 7 ఈజ్ 4th రైట్ ఆఫ్ కార్ 3 అన్నాడు. సో కార్ 3కి ఏమవుతుందంట, రైట్ సైడ్ 4th ప్లేస్లో కార్ 7 వస్తుంది అన్నాడు.
కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మధ్యలో 3 డాట్స్ తీసుకోండి. మధ్యలో 3 కార్స్ ఉండాలి, ఇక్కడ మాత్రం కార్ 3 ఉండాలి. కార్ 3కి కార్ 7కి మధ్య మీరు గ్యాప్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, సో ఇక్కడ నుంచి కౌంట్ చేయండి 1, 2, 3, 4. కాబట్టి ఏమవుతుంది, 4th రైట్ అవుతుంది. కాబట్టి సెకండ్ పాయింట్ని అలా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, కార్ 4 ఈజ్ బిట్వీన్ కార్ 2 అండ్ కార్ 6 అన్నాడు. సో కార్ 2కి కార్ 6కి మధ్య కార్ 4 వస్తుంది అన్నాడు. సో ఆ పాయింట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడికి రండి. కార్ 3 అనేది తీసుకుంటే ఎలా ఉందంట, కార్ 3 విచ్ ఈజ్ 3rd టు ది లెఫ్ట్ ఆఫ్ కార్ 2. కార్ 2కు తీసుకుంటే ఏమవుతుందండి మనకి, ఇది ఏమి ఇంకా లాస్ట్లో కూడా కన్నాడు, ఈజ్ అని ఎక్స్ట్రీమ్ ఎండ్ అని కూడా కన్నాడు. సో కార్ 3 అనేటువంటిది తీసుకున్నట్లయితే మనకి 3rd టు ది లెఫ్ట్ ఆఫ్ కార్ 2. కార్ 2 నుంచి తీసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఏమవుతుందండి, 3rd ప్లేస్లో ఉండాలి. ఇంకా ఏమవుతుంది, అది గ్యారెంటీగా ఎక్స్ట్రీము ఎండింగ్ అయి ఉండాలి అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కార్ 3 అనేటువంటిది లాస్ట్లో వస్తుందండి. కాబట్టి ఇక్కడ తీసుకోండి, కార్ 3 అనేది లాస్ట్లో వస్తుంది. మరి ఇక్కడ కార్ 2 ఎలా ఉంటుంది అంటే మనకి, సో ఇక్కడ 3rd టు ది లెఫ్ట్ ఆఫ్ కార్ 2 అన్నాడు కాబట్టి, సో ఇక్కడ తీసుకోవాలి C2, కార్ 2 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం అరేంజ్ చేయవచ్చు ఇక. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి, 2 వదిలేసి ఇక్కడ చూసుకోండి, కార్ 2 తీసుకోండి, ఇదేమో కార్ 7 అవుతుంది, ఇదేమో కార్ 1. ఓకేనా, కాబట్టి మనకి ఏంటి అంటే ఇది లాస్ట్ ఎండింగ్ వస్తుందని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇక కంపల్సరీగా ఏమవుతుందండి ఇక్కడ మనకి, సో ఇక్కడ కార్ 3 అనేటువంటిది ఎండింగ్కి వెళ్ళిపోతుంది. కార్ 2 నుంచి చూస్తేనేమో లెఫ్ట్ సైడ్ 3rd ప్లేస్లో రావాలి. కార్ 2 నుంచి చూడండి మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఏమవుతుంది, వెస్ట్ సైడ్ కౌంట్ చేయాలి 1, 2, 3. కాబట్టి 3rd ప్లేస్లో వచ్చింది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కండిషన్ బ్యాక్ వెళ్దాం. కార్ 4 ఈజ్ బిట్వీన్ కార్ 2 అండ్ కార్ 6 అన్నాడు. సో కార్ 4 అనేటువంటిది తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, కార్ 2కి కార్ 6కి ఇన్ బిట్వీన్ వస్తుంది అన్నాడు. అంటే కార్ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక మీరు ఏం చేస్తారు, ఇక్కడ కార్ 6 తీసుకోండి. మరి కార్ 6 తీసుకుంటే మధ్యలో ఏమొస్తుంది, ఇక్కడ కార్ 4 వస్తుంది. మరి ఒకసారి కౌంట్ చేయండి 1, 2, 3, 4. మరి కార్ 5 అనేది మిస్ అయింది కాబట్టి అది ఇటు లాస్ట్ ఎండింగ్లో వస్తుంది ఇక. కాబట్టి మొత్తం అరేంజ్మెంట్ తీసుకున్నట్లయితే నీకు 7 కార్స్ అనేటువంటి ఇలా వస్తాయండి. ఫస్ట్ ఏమో కార్ 3 వస్తుంది, తర్వాత కార్ 6, కార్ 4, కార్ 2, కార్ 7, కార్ 1, కార్ 5. కాబట్టి మొత్తం మనకి ఇక్కడ వచ్చేసరికి 7 కార్స్ వస్తున్నాయి. మరి క్వశ్చన్కి వెళ్ళండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఇస్ ద కరెక్ట్ పొజిషన్ ఆఫ్ కార్ 5. కార్ 5కు సంబంధించి నీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది కరెక్టు అన్నాడు. మరి ఇక్కడ ఉండి ఇమీడియట్ రైట్ ఆఫ్ కార్ 1. కార్ 1కి ఇమీడియట్గా రైట్ సైడ్ ఉంటుంది అన్నాడు. మరి కార్ 1కి చూడండి ఇమీడియట్గా ఏమవుతుందండి, రైట్ సైడే వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ నీకు కరెక్ట్గా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్యారంటీగా ఏమవుతుంది అంటే కార్ 5 అనేటువంటి తీసుకున్నట్లయితే నీకు ఇమీడియట్గా కార్ 1కి రైట్ సైడ్ వస్తుంది. తర్వాత చూడండి ఏమన్నాడు, సెకండ్ ఆప్షన్ బిట్వీన్ కార్ 6 అండ్ కార్ 7 అన్నాడు. కార్ 6కి కార్ 7కి మధ్యలో ఉందంటే లేదు. నెక్స్ట్ బిట్వీన్ కార్ 2 అండ్ కార్ 7 అన్నాడు. కార్ 2కి కార్ 7కి మధ్య ఉందంటే లేదు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కార్ 6 అన్నాడు. మరి కార్ 6కి ఇమీడియట్గా లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ కార్ 3 వస్తుంది. కానీ మనకు అడిగింది ఏంటి, కార్ 5 గురించి మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి ఏమవుతుందండి, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 లెటర్ వర్డ్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ విచ్ 3 ఆర్ లైక్. సో ఇందులో మనకి 3 అనేటువంటివి ఒక గ్రూప్గా ఉంటాయి, వైల్ 1 ఈజ్ డిఫరెంట్. అందులో గ్యారంటీగా 1 మాత్రం డిఫరెంట్ అయి ఉంటుంది. చూస్ ది ఆడ్ 1 అన్నాడు, దాన్నే మనం ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్స్లో చూడండి, ఫస్ట్ STU అని ఇచ్చాడు, STUO. నెక్స్ట్ KLOI. నెక్స్ట్ LJKK. నెక్స్ట్ BCIBCIE. మరి ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ ఉండి ST అనేటువంటివి 2 కాన్సొనెంట్స్, అలానే నెక్స్ట్ UO అనేటువంటి ఏమవుతున్నాయండి, 2 ఓవెల్స్. 2 కాన్సొనెంట్స్, 2 ఓవెల్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 కాన్సొనెంట్స్, 2 ఓవెల్స్. మళ్ళీ ఇక్కడ ఉండి ఏమవుతుంది, 2 కాన్సొనెంట్స్, 2 ఓవెల్స్. మరి ఈ 3 కూడా ఏమవుతున్నాయి మనకి ఒక గ్రూపు, 2 కాన్సొనెంట్స్, 2 ఓవెల్స్ అనేవి. మరి ఆ గ్రూప్లో ఇది ఉందా అంటే లేదు. కాబట్టి ఏమవుతుంది మనకి, 3rd ఆప్షన్ అనేది డిఫరెంట్ అవుతుంది. సో 3rd ఆప్షన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. సో రీజన్ ఏంటి అంటే 2 ఓవెల్స్, 2 కాన్సొనెంట్స్ ఉన్నాయండి ఆ గ్రూప్లో, మనకి 1 మాత్రం డిఫరెంట్గా ఉంది. అందులో అసలు మనకి ఓవెల్స్ అనేవి లేవు. ఏమవుతున్నాయంటే మొత్తం కూడా మనకి కాన్సొనెంట్సే వస్తున్నాయి. 4 లెటర్ క్లస్టర్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ వైల్ 1 ఈజ్ డిఫరెంట్, చూస్ ది ఆడ్ 1 అవుట్ అన్నాడు. సో ఇక్కడ కూడా అంతే, మొత్తం మనకి 3 ఇచ్చేసారు, అందులో 1 గ్యారంటీగా డిఫరెంట్ ఉంటుంది అన్నాడు, దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్గా తీసుకుంటామంటున్నాడు.
మరి ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఆప్షన్స్ 1/1 చెక్ చేయాలి. 7 అనే నెంబర్ నుంచి 24 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే (3+3) చేయండి. 7 × 3 అంటే 21 అవుతుంది, +3 యాడ్ చేయండి 24 వస్తుంది. కాబట్టి ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అంటే (3+3) అవుతుంది. తర్వాత 9 నుంచి ఇక్కడ మనకి 30 అనే నెంబర్ ఇచ్చాడు, దీన్ని కూడా (3+3) చేయండి. మరి 9 × 3 అంటే ఏమవుతుందండి మనకి ఇక్కడ? సో 9 × 3 అంటే 27, +3 యాడ్ చేయండి 30. కాబట్టి ఏమవుతుంది, ఇది కూడా కరెక్ట్గానే ఉంది, (3+3) అవుతుంది. అలానే నెక్స్ట్ వన్ తీసుకుంటే 8 19 అన్నాడు. మరి 18 19 అంటే ఆ రీజన్ రాదండి. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే 10 33. మరి 10కి 33కి మధ్య కూడా రీజన్ ఉండవు, ఒకసారి 10 × 3+3 అంతే కదా. 10 × 3 అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? 30 వస్తుంది, +3 యాడ్ చేయండి ఏమవుతుంది? 33 అవుతుంది. మరి ఇక్కడ 18 × 3+3 చేశారనుకోండి, 18 × 3 = 24. 24 + 3 = 27 రావాలి, కానీ ఎంత వచ్చేది ఇక్కడ? 19 ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఏమవుతున్నాయి మనకి? ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఇవన్నీ రీజన్ ఏంటి అంటే (3+3) అనే రీజన్ వస్తుంది. మరి ఇక్కడ (3+3) చేస్తే రావడం లేదు. కాబట్టి అందువల్ల ఏమవుతుంది అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే (3+3) చేస్తే ఫస్ట్ నుంచి సెకండ్ నెంబర్ రావాలి. మరి రాంది ఏంటి అంటే ఒక థర్డ్ ఆప్షనే రాదు. నెక్స్ట్, ది ఫాలోవింగ్ వెన్ డయాగ్రామ్ హ్యావ్ 3 సర్కిల్స్, స్టడీ ది డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్ అన్నాడు. సో మరి ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఫైండ్ ది టీచర్స్ హూ ఆర్ డాక్టర్స్ బట్ నాట్ ఇండియన్స్ అన్నారు. సో ఇండియన్స్ అయితే కాదంట, టీచర్స్, అలానే నెక్స్ట్ ఇంకా ఏమై ఉండాలి? డాక్టర్స్ అయి ఉండాలి. మరి అలాంటి రీజన్ని తెలియజేసే నెంబర్ ఏంటి అన్నాడు. మరి ఒకసారి ఇక్కడ చూడండి, టీచర్స్, అలానే నెక్స్ట్ వన్ డాక్టర్స్ బట్ నాట్ ఇండియన్స్, ఇండియన్స్ మాత్రం కాదు. మరి ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ 4 అనే నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ 4 అనే నెంబర్ ఇండియన్స్తో సంబంధం లేదండి, డాక్టర్స్కి టీచర్స్కి మాత్రమే ఇంటర్సెక్ట్ అయ్యింది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఆ 4 అనే నెంబర్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ అన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్లో ఒక నెంబర్ మిస్ అయిందంట, ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి ఇది రావాలి అంటే ఫస్ట్ ఈ 666 ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 756, నెక్స్ట్ 534, ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ కట్టండి. ఈ 2 నెంబర్స్కి కానీ మీరు డిఫరెన్స్ కడితే ఏమవుతుంది అంటే ఇది మనకి 222 అవుతుంది. మరి 222 అయితే ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది? 666 అనే నెంబర్ ఉంది కాబట్టి. సో దీన్ని ఏం చేస్తున్నాడండి? (3) చేస్తున్నాడు. ఓకేనా, 222 × 3 చేయండి, అంటే 3 టైమ్స్ చేశాడు. అంటే మీరు కూడా ఏం చేయాలి, ఇక్కడ డిఫరెన్స్ కట్టి మళ్ళీ దాన్ని (3) చేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ తీసుకుంటే 879 - 722. మరి ఒకసారి డిఫరెన్స్ కట్టారనుకోండి, 9కి 2కి డిఫరెన్స్ ఏమవుతుందండి? 7 వస్తుంది. అలా నెక్స్ట్ 7కి 2కి డిఫరెన్స్ 5 అవుతుంది. నెక్స్ట్ 1. మరి 157 అనే నెంబర్ వస్తే మీరు ఏం చేస్తారు దీన్ని? ఈ 157 అనే నెంబర్ని 3 టైమ్స్ చేయాలి. కాబట్టి (3) చేయండి. మరి 7 × 3 ఏమవుతుంది? 21 carry 2. నెక్స్ట్ 7 × 5 = 15 + 2 ఏమవుతుందండి మనకి ఇక్కడ? 15 + 2 = 17 carry 1. నెక్స్ట్ 3 × 1 = 1 + 3 చేయండి, 4 అవుతుంది. ఓకేనా, 3 × 1 = 3 అవుతుంది, +1 యాడ్ చేయండి 4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 471. మరి ఈ 471 అనే నెంబరు నీకు ఎక్కడ వస్తుంది ఆన్సర్లో అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 471 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7 చిల్డ్రన్ ABCDEFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సో ఇక్కడ మనకి రో సిట్టింగ్ గురించి మాట్లాడాడు, డైరెక్షన్ ఇవ్వలేదు. సో డైరెక్షన్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాం మనము? నార్త్ ఫేసింగ్ని అస్యూమ్ చేసుకొని క్వశ్చన్ స్టార్ట్ చేయాలండి. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నార్త్ ఫేసింగ్లో మొత్తం 7 arrow symbols తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డేటాకి రండి. సో ఈ డేటాలో ఏమంటున్నాడు అంటే GEIS లెఫ్ట్ ఆఫ్ D అండ్ రైట్ ఆఫ్ B. సో G అనే పర్సన్ ఎలా ఉన్నాడంట? ఈ G అనే పర్సన్ తీసుకుంటే D కి లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు, B కి ఏమో రైట్ సైడ్ వస్తున్నారు. కాబట్టి అప్పుడు రీజన్ ఏమవుతుంది అంటే ఇలా వస్తుందండి.
కాబట్టి జీ అనే పర్సన్ ఏమవుతారు, బీకి రైట్ వస్తారు, డీకి ఏమో లెఫ్ట్ వస్తారు, ఎందుకంటే నార్త్ ఫేసింగ్ ఉన్నారు కాబట్టి. సో నార్త్ ఫేసింగ్లో లెఫ్ట్ అంటే ఏమవుతుంది, మనం వెస్ట్ సైడ్ చూడాలి, రైట్ అంటే ఈస్ట్ సైడ్ చూడాలి. కాబట్టి రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం ఫస్ట్, తర్వాత. సో ఈ పాయింట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏ ఈజ్ రైట్ ఆఫ్ సి. సో ఏ అనేటువంటి తీసుకుంటే ఎలా ఉందండి, ఏ ఈజ్ రైట్ ఆఫ్ సి. నెక్స్ట్ బిట్వీన్ ఏ అండ్ డి దేర్ ఈజ్ వన్ చైల్డ్ అన్నారు. ఏకి డీకి మధ్యలో వన్ చైల్డ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఏ అనే పర్సన్ తీసుకుందాం, మరి ఏకి డీకి మధ్యలో వన్ చైల్డ్ రావాలి. ఇంకా ఏమన్నాడు, ఏ ఈజ్ రైట్ ఆఫ్ సి అన్నాడు. ఏ అనే పర్సన్ సికి రైట్ సైడ్ ఉన్నాడంట, అంటే ఇక గ్యారెంటీగా ఏమవుతుంది, మధ్యలో వచ్చే పర్సన్ గ్యారెంటీగా సీనే అవుతారండి. మరి సి తీసుకుంటే చూడండి, సీకి అంటే ఏమవుతున్నారు, రైట్ సైడ్ వస్తున్నారు. కాబట్టి నీకేమవుతుంది నెక్స్ట్ కండిషన్ తీసుకుంటే, ఏ ఈజ్ రైట్ ఆఫ్ సి బిట్వీన్ ఏ అండ్ డి దేర్ ఈజ్ వన్ చైల్డ్. మరి ఏకి డీకి మధ్యలో ఉన్న ఈ వన్ చైల్డ్ ఎవరంటే సి అనే పర్సనే వస్తారు. నెక్స్ట్ ఈ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ. ఈ అనే పర్సన్ ఎలా ఉన్నారంట, జీకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ అన్నాడు. మరి జీ అనే పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ అంటే బి పక్కన వస్తాడు. ఈ ఫస్ట్ సెకండ్, లెఫ్ట్ సైడ్ సెకండ్ అవుతారు చూడండి కావాలంటే. ఇక్కడ జీ అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ ఎవరు అవుతారు, ఈ అనే పర్సన్ వస్తారు. మరి నెక్స్ట్ ఇంకా చూడండి, టూ చిల్డ్రన్స్ ఆర్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డికి ఎఫ్కి మధ్యలో గ్యారెంటీగా టూ చిల్డ్రన్స్ ఉండాలి అన్నాడు. మరి డి అనే పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమవుతుంది, ఇక రైట్ సైడ్ ఎండింగ్లో ఎఫ్ అనే పర్సన్ తీసుకోవాలి. అప్పుడు డికి ఎఫ్కి మధ్యలో ఎంతమంది వస్తున్నారు, టూ మెంబర్స్ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మొత్తం 1 2 3 4 5 6 7 మొత్తం 7 మెంబర్స్ వచ్చారు కాబట్టి సో 7 లెటర్స్ ఇక్కడ రాయండి. ఈబిజి, నెక్స్ట్ డిసిఏ, ఎఫ్. కాబట్టి ఆ 7 మెంబర్స్ని అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్గా నీకు ఇలా వస్తుందండి ఆర్డర్. మరి ఈ ఆర్డర్ని ఒకసారి గమనించిన తర్వాత ఒకసారి క్వశ్చన్కి వెళ్ళండి, హూ ఈజ్ అట్ ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. మరి రైట్ సైడ్ ఎండింగ్లు ఎవరున్నారు, ఎఫ్ అనే పర్సన్ ఉన్నారు. కాబట్టి ఆ ఎఫ్ అనేది ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే డేటా ఇచ్చినప్పుడు మనము 1 by 1 రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఫైనల్గా మనం ఏం చేస్తామంటే సో డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందండి మనకి, ఇక్కడ ఎఫ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇన్ ఏ రో ఆఫ్ మ్యాన్ మనీష్ ఈజ్ 30th ఫ్రమ్ ది రైట్ అండ్ కారిత్ ఈజ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే మనీష్ అనే పర్సన్ ఏమో 30th పొజిషన్లో ఉన్నారు, ఎటు నుంచి అండి, రైట్ సైడ్ నుంచి, అండ్ కారిత్ ఈజ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. సో ఫస్ట్ మన డయాగ్రామ్ డ్రా చేద్దాం. మనీష్ అనే పర్సన్ రైట్ సైడ్ నుంచి రావాలి. ఇక్కడ ఎం అనే లెటర్ తీసుకోండి. మనీష్ ఎన్నో పొజిషన్లో ఉన్నారండి రైట్ సైడ్ నుంచి, 30th పొజిషన్ అన్నాడు కాబట్టి మనకి అక్కడ అతను యాడ్ చేసుకుంటే 30th వస్తుంది. మరి అతను కాకుండా రిమైనింగ్ ఎంతమంది వస్తారంటే 29 మెంబర్స్ వస్తారు. మరి నెక్స్ట్ వన్ చూడండి, కార్తీ ఈజ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. సో కార్తీ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఇతను ఏమవుతున్నాడు మనకి, 20th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. మరి కార్తీ అనే పర్సన్ ఏం చేస్తాం మనం లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవడం వల్ల, కార్తీ అనే పర్సన్ వదిలేస్తే రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే 19 మెంబర్స్ ఉంటారు. కాబట్టి 19 అనే నెంబర్ రాయండి. మరి నెక్స్ట్ వన్, వెన్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ మనీష్ గెట్స్ 35th ఫ్రమ్ ది రైట్ సైడ్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కార్తీ ప్లేస్లో ఎవరు వస్తారు, మనీష్ అనే పర్సన్ వస్తారు, మనీష్ అనే పర్సన్ దగ్గర ఏమో కార్తీ అనే పర్సన్ వస్తారు. అలా రావడం వల్ల రైట్ సైడ్ నుంచి 35th పొజిషన్లో ఎవరున్నారు, మనీష్ అనే పర్సన్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ నుంచి రండి. మరి 35th అంటే ఇక్కడ ఎంత ఉంటారు, 34 మెంబర్స్ ఉంటారు. మరి ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళండి. ఒకసారి ఏమడిగాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ దిస్ రో. ఈ రోలో ఉన్నటువంటి మొత్తం మెన్స్ ఎంతమంది అని అడిగారు. సో ఇది ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకి మనీష్ అనే పర్సన్ దగ్గర చూద్దాం. మనీష్కి లెఫ్ట్ సైడ్ తీసుకోవడం వల్ల 19 వస్తున్నారు, రైట్ సైడ్ 34 ప్లస్ మనీష్ అనే పర్సన్ యాడ్ చేసుకోండి. ఈ 34లోనే ఎవరుంటారు అంటే ఇక్కడ కారిత్ అనేటువంటి పర్సన్ ఉంటారు. కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోండి, 19 + 34 + 1. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, 19 + 1 = 20 అవుతుంది + 34. మరి టోటల్ యాడ్ చేయండి అని ఎంత వస్తుంది మనకి, ఇది 54 వస్తుంది. మరి 54 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఈ 54 అనేది చూడండి ఎక్కడ వస్తుంది మనకు ఆన్సర్లో, 4th ఆప్షన్లో ఉంది. ఓకే, 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది 3rd టర్న్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ది 1st టర్న్.
సో ఇక్కడ మీరు రిలేషన్ గమనించండి, వుడ్కి కార్పెంటర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో సేమ్ అలానే నెక్స్ట్ ఇక్కడ ఐరన్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అన్నాడు. సో మనకు తెలుసండి వుడ్, సో ఇక్కడ మనకి చెక్క పని చేసే వాళ్ళని ఏమంటాం మనము, కార్పెంటర్ అని అంటాం. మరి ఐరన్, సో ఇనుము సంబంధించినటువంటి వర్క్ చేసే వాళ్ళని ఏమంటాము అంటే మనం ఇక్కడ బ్లాక్ స్మిత్ అని అంటాం. ఓకేనా, బ్లాక్ స్మిత్ అంటే ఇక్కడ మనకి ఐరన్ వర్క్ చేసే వాళ్ళని బ్లాక్ స్మిత్ అని అంటాం. సో నెక్స్ట్ శిలాయుధానికి సంబంధించి ఇచ్చారు చూడండి ఒకసారి. ఫస్ట్ ఆల్ కార్స్ ఆర్ లైన్స్ అన్నారు. మరి ఆర్ కార్స్ ఆర్ లైన్స్ అన్నప్పుడు ఫస్ట్ కార్స్ తీసుకోండి, తర్వాత లైన్స్. ఆల్ కండిషన్ వస్తుంది కాబట్టి అలా తీసుకోవాలి, ఆల్ కార్స్ ఆర్ లైన్స్. మరి దీనికి రివర్స్లో ఏమవుతుంది, సమ్ లైన్స్ ఆర్ కార్స్. మరి అది ఉందో లేదో చూడండి ఒకసారి, సమ్ లైన్స్ ఆర్ కార్స్ అనేవి సో ఇవ్వలేదండి కన్క్లూజన్లో. కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం. సమ్ చిల్డ్రన్ ఆర్ లైన్స్ అన్నాడు. మరి సమ్ చిల్డ్రన్ ఆర్ లైన్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి, సో అప్పుడు డయాగ్రామ్ ఇలా వస్తుందండి. సమ్ చిల్డ్రన్ ఆర్ లైన్స్. ఓకేనా, ఇదేమో కార్, ఆల్ కార్స్ ఆర్ లైన్స్, సమ్ చిల్డ్రన్ ఆర్ లైన్స్. మరి ఇప్పుడు కార్కి అలానే నెక్స్ట్ ఉన్నసరికి చిల్డ్రన్కి, మరి వీళ్ళ మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి ఆ పాసిబిలిటీ వచ్చింది అంటే చెప్పాము మనకి సమ్ కండిషన్ నో కండిషన్ ఉండాలి ఏదో ఆర్తో వస్తున్నప్పుడు. మరి ఇక్కడ రెండు సమ్ కండిషన్లు ఉన్నాయి కాబట్టి ఇక ఇండివిజువల్గా ఇస్తే గ్యారెంటీగా ఏం చేస్తాం మనము, రాంగ్ తీసుకుంటాం. మరి ఇక్కడ ఉండి కార్స్ చిల్డ్రన్, బట్ ఇక్కడ సమ్ అని ఇచ్చాడు. ఒక సమ్ కండిషన్ ఇచ్చి ఇంకొక నో కండిషన్ ఇచ్చారనుకోండి అప్పుడు ఏదో ఆరయ్యేది. రెండు సమ్ కండిషన్ ఇచ్చారంటే మనకి ఏమవుతుంది, రెండు రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్, నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ది సిరీస్. సో మనకి లెటర్ సిరీస్ గురించి అడుగుతున్నారండి ఇక్కడ. ఆర్క్యూఎస్, ఎస్ఓక్యూ, నెక్స్ట్ టీఎం ఓ అని ఇచ్చారు. మరి వీటికి ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం ఒకసారి. ఆర్ అంటే ఎంత, 18. ఒకసారి ఉండి ఆర్, ఆర్ తర్వాత ఎస్, ఎస్ తర్వాత టీ, టీ తర్వాత ఏ లెటర్ వస్తుంది, యు అనే లెటర్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ఏం చేస్తున్నాడు అంటే మనకి ప్లస్ 1 యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి క్యూ అంటే 17, ఓ అంటే 13, ఎం ఓ అంటే 15, ఎం అంటే 13. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే -2, -2, -2. మరి 13 - 2 అంటే ఏమవుతుంది, 11 అంటే కే అనే లెటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు, కే అనే లెటర్ రాయండి. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ ఎస్ అంటే 19, క్యూ అంటే 17, ఓ అంటే 15. మరి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, -2, -2, -2 చేస్తున్నాడు. మరి 15 - 2 అంటే 13 అంటే ఏ సింబల్ వస్తుంది మనకి, ఇక్కడ ఎం అనేటువంటిది వస్తుంది. కాబట్టి యూకేఎం, మరి యూకేఎం అనేది ఎక్కడ వస్తుంది, 4th ఆప్షన్లో వస్తుంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ స్మైలీ ఈజ్ కోడెడ్ యాజ్ 41.5 అన్నారు. మరి ఈ స్మైలీ నుంచి 41.5 ఎలా వస్తుందో చెక్ చేసుకోండి, అలానే క్రై అనే స్పెల్లింగ్ నుంచి 23 ఎలా వస్తుందో చెక్ చేయండి. సో తర్వాత క్వశ్చన్ ఏమడిగాడు, ల్యాపీ, LAPPY, ల్యాపీ అనే దానికి ఆన్సర్ ఏమొస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ ఇక్కడ స్పెల్లింగ్ చూద్దాం, స్మైలీ, SMILEY. ఇందులో లెటర్స్ నెంబర్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఎస్ అంటే 19, ఎం అంటే 13, ఐ అంటే 9, ఎల్ అంటే 12, ఈ అంటే 5, వై అంటే 25. మరి ఏం చేస్తారు మీరు, యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మరి ఇక్కడ 5 + 25 = 30 అవుతుంది. 30 + ఇక్కడ ఒక 25 - 55. 55 + 9, సో 55 + 9 ఏమవుతుందండి, 64 అవుతుంది. మరి 64 అయినట్లయితే ప్లస్ 19 ఉంది కదా, 19 యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, టోటల్గా మనకి ఇది 83 వస్తుంది. మరి 83 ఉంటే నీకు అక్కడ ఆన్సర్ ఎంత ఉందండి, 41.5 ఉంది. అంటే ఏం చేశాడు, ఈ 83 అనే నెంబర్ని డివైడెడ్ బై 2 చేయండి, అదేమవుతుంది, 41.5 అవుతుంది క్యాన్సిల్ చేసినట్లయితే. ఒకటి ఆన్సర్ ఏంటి అంటే లెటర్స్ నెంబర్స్ మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అలాగే నెక్స్ట్ క్రై అనే స్పెల్లింగ్ ఇచ్చాడు. మరి క్రై అనేటువంటి స్పెల్లింగ్ తీసుకుంటే ఇందులో సి అంటే ఏదో ఒకసారి, సి అంటే ఎంత వస్తుంది నెంబరు, 3 అనే నెంబర్ వస్తుంది. ఆర్ అంటే 18, వై అంటే 25. మరి యాడ్ చేయండి, 18 + 3 అంత 21, 21 నెక్స్ట్ ఇక్కడ ఒక 26,
ఓకే ఇక్కడ చూడండి 21 నెక్స్ట్ 26 ఏమవుతుంది, 21 ప్లస్ 25 ఏమవుతుంది అంటే 46 అవుతుంది. మరి 46 అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని కూడా డివైడెడ్ బై 2 చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, లెటర్స్ నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే నీకు ఎంత రావాలి, 23 రావాలి. కాబట్టి 23నే వస్తుంది. ఇక లాస్ట్లో ఏం చేస్తారు, ల్యాపీ అనే స్పెల్లింగ్ ఇచ్చాడు. ఇక నా ఎల్ఏ పిపివై ల్యాపీ అనే స్పెల్లింగ్ తీసుకుంటే ఇందులో ఎల్ అంటే 12, ఏ అంటే 1, పి అంటే 16, అగైన్ 16, వై అంటే 25. మరి ఇప్పుడు యాడ్ చేయండి ఎంత వస్తుంది మనకి, 16 ప్లస్ 16 ఎంత, 32 అవుతుంది. అలానే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇదేమవుతుంది, 26, 28, 38 అవుతుంది. మరి టోటల్ యాడ్ చేయండి అండి ఎంత వస్తుంది మనకి, ఇది 70 వస్తుంది. మరి 70 అనే నెంబర్ వస్తే మీరు ఏం చేయాలి, దీన్ని కూడా డివైడెడ్ బై 2 చేయాలి. కాబట్టి 70 డివైడెడ్ బై 2 చేయండి, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్. ఓకే నా డివైడెడ్ బై 2 చేస్తే మీకు 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అది ఎక్కడ ఉందండి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్ ఫెయిర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నారు. సో ఇక్కడ ఉండి నోవెల్ నావలిస్ట్, నవల్ రాసే వాళ్ళని ఏమంటారు, నవలిస్ట్ అని అంటాం. మరి దానికి రిలేటెడ్గా ఏమొస్తుంది అని అడిగారు. మరి బుక్ రాసే వాళ్ళని ఏమంటాం అంటే ఆథర్ అని అంటాం. కాబట్టి మనకు తెలిసినటువంటి వర్డేగా ఇది. కాబట్టి ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నా నవలలను రాసే వాళ్ళని ఏమంటాం అంటే నావలిస్ట్ అని అంటాము. అలానే బుక్స్ రాసే వాళ్ళని ఏమంటాము, ఆథర్స్ అని అంటాం. కాబట్టి బుక్ ఆథర్ అనేటువంటిది రిలేషన్ కరెక్ట్గా సెట్ అయింది. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ చూడండి ఒకసారి, 12, 26, 54, 110, 222, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అన్నాడు. మరి ఇక్కడ నెంబర్స్ అనేటువంటి ఏమవుతున్నాయి మనకి, ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేద్దాం. 12 ఇంటూ 2 ప్లస్ 2 చేయండి. 12 ఇంటూ 2 ఏమవుతుందండి, 24 అవుతుంది. ప్లస్ 2 యాడ్ చేస్తే 26 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రండి, 26 ఇంటూ 2 ప్లస్ 2. 26 అనే నెంబర్ని ఇంటూ 2 చేయడం వల్ల 52 అవుతుంది. ప్లస్ 2 యాడ్ చేయండి, 54 వస్తుంది. అలానే నెక్స్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ ఇంటూ 2 ప్లస్ 2. 54 అనే నెంబర్ని ఇంటూ 2 చేశారనుకోండి, 108 అవుతుంది. ప్లస్ 2 యాడ్ చేస్తే 110 అవుతుంది. కాబట్టి రీజన్ ఏంటి అంటే ఇంటూ 2 ప్లస్ 2. ఇది కూడా అంతే, ఇంటూ 2 చేయండి, 220 ప్లస్ 2 222 అవుతుంది. మరి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి, ఇంటూ 2 ప్లస్ 2 చేశారనుకోండి, 222 అనే నెంబర్ని ఇంటూ 2 చేసి ప్లస్ 2 యాడ్ చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకి 444 ప్లస్ 2, ఎంత, 446 వస్తుంది. మరి ఈ 446 అనే నెంబర్ నుండి ఎక్కడ వస్తుంది మనకి, సెకండ్ ఆప్షన్లో వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీజన్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి ఇంటూ 2 ప్లస్ 2 చేస్తున్నాడు. కాబట్టి ఇంటూ 2 ప్లస్ 2 చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్, అలా కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్, 446. సో నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించి ఇచ్చారు ప్రాబ్లము. సో ఫస్ట్ అక్కడ నెంబర్స్ చూద్దాం. సో ఈ నెంబర్స్ తీసుకుంటే ఏముంది, 33 టి, నెక్స్ట్ 77 యు, నెక్స్ట్ 11 టి, లాస్ట్లో 1. సో ఫస్ట్ మీరు ఈక్వేషన్ తీసుకోండి. ఇప్పుడు చూద్దాం ఈ లెటర్స్ని ఎలా డీకోడ్ చేశారు. మరి టీ అంటే ఏంటి, యు అంటే ఏంటి, నెక్స్ట్ ఇక్కడ టీ అంటే ఏంటి. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏం చేశారు, యు మీన్స్, యు అనే లెటర్ని ఏం చేశాడు, మైనస్గా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ రాయండి. తర్వాత డబ్ల్యూ మీన్స్ డివైడెడ్ బై, డబ్ల్యూ అనే సింబల్ ఉందా మనకి ఇక్కడ, లేదు కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ టీ, టీ మీన్స్ ప్లస్, టీ అనేటువంటిది తీసుకుంటే ప్లస్ సింబల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, టీ దగ్గర ప్లస్ తీసుకోండి. సో రిమైనింగ్ నెంబర్స్ని ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ చేసుకుంటారండి, యాస్ టీస్ అలానే తీసుకోండి. సో ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ మనము ఎడిషన్ చేయాలి. మరి ఎడిషన్ అంటే ఏదో ఇక్కడ 33, ఇక్కడ ఏమో 77, నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఇది మొత్తం 110 ప్లస్ 1, మొత్తం ఎంత అవుతుందండి, ఇది 111 వస్తుంది. ఓకేనా, 33, 77, 1 ఫస్ట్ ఎడిషన్ చేయండి. తర్వాత మైనస్ ఉంది కాబట్టి -11. మరి డిఫరెన్స్ గట్టండి ఎంత వస్తుంది, 100 అనే నెంబర్ వస్తుంది. మరి ఈ 100 అనే నెంబర్ నీకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, సో మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే రిమైనింగ్ సింబల్స్ మనకి ఇవి అవసరం లేదు, ఇస్తేనే మనం యాడ్ చేసుకోవాలి. అవి ఇవ్వలేదు కాబట్టి ఇక వదిలేసేయండి, వాటితో మనకి పర్లేదు. కాబట్టి మనకి టీ అనే లెటర్, యు అనే లెటర్ ఉన్నాయి కాబట్టి అవి రెండు సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, మీకు ఫైనల్గా ఆన్సర్ 110 అనే నెంబర్ వస్తుందండి.
ఒకటి 110 కదండి 100 అనే నెంబర్ వస్తుంది కాబట్టి సో 100 అనే ఆన్సర్ ఎక్కడ వస్తుంది మనకి సెకండ్ ఆప్షన్లో వస్తుంది. నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఇచ్చారు సో ఫస్ట్ నెంబర్స్ చూడండి 35, 42, 33, 40, 31, 38 మరి నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్టర్నేట్గా తీసుకుంటారండి 35, 33, 31 నెక్స్ట్ నెంబర్ ఏంటి. సో ఇక్కడ ఏమవుతుంది -2, -2, -2 మరి 31 - 2 అంటే ఏమవుతుంది 29 అనే నెంబర్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇవి చెక్ చేసుకోండి ఇవి కూడా ఏమవుతాయి -2, -2 కాబట్టి 42 - 2 - 40 అవుతుంది 40 - 2 - 38 అవుతుంది. కాబట్టి నీకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 29. మరి 29 అనేటువంటి నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే మనకి 4th ఆప్షన్లో వస్తుంది. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీజన్ ఏంటి అంటే ఆల్టర్నేట్గా చేసుకుంటారు అండి నెంబర్స్. ఇక ఫైనల్గా నీకు 29 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ టర్మ్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఆర్ఏ అనేటువంటి లెటర్స్ నేను రాశాడు ఐజెడ్గా రాశాడు అయితే ఎస్క్యూ అనే లెటర్స్కి ఆన్సర్ ఏమొస్తాయి అని అడిగాడు. సో మనకి ఇక్కడ తెలుస్తండి ఆర్ అనే లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది ఐ అనే లెటర్ వస్తుంది. చెప్పే కదా ఈ రెండు యాడ్ చేస్తే 27 అనే నెంబర్ వస్తుంది. అలానే ఏ అనే లెటర్ని జెడ్ అనే లెటర్ని రెండు యాడ్ చేయండి 27 వస్తుంది. ఏ అంటే 1, జెడ్ అంటే 26. కాబట్టి ఇవి రెండు కూడా ఏమవుతాయి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. ఈ రెండు ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. మరి నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ చూడండి ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది హెచ్ అనే లెటర్ వస్తుంది. క్యూకి ఆపోజిట్ లెటర్ తీసుకున్నారనుకోండి నీకు జే అనే లెటర్ వస్తుంది. కాబట్టి హెచ్ జే అనేది ఎక్కడ ఉంది మనకు ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇనియే సెట్ అయిన కోడ్ లాంగ్వేజ్ ఎస్ఏఎంఓఏ సార్ చూద్దాం ఎస్ఏఎంఓఏ అనేటువంటి లెటర్స్ తీసుకుంటే సో అవి ఏమవుతున్నాయంట క్యూ జెడ్ ఎం పిసిగా రాశాడంట. సో ఫస్ట్ ఇక్కడ రీజన్ ఏంటో చూద్దాం ఈ రీజన్ని తర్వాత అప్లై చేద్దాం మనం. ఎస్ అంటే 19 క్యూ అంటే 17 కాబట్టి రీజన్ ఏమవుతుంది -2 అవుతుంది. ఇక్కడ ఏ అంటే 27 జెడ్ అంటే 26 ఇక్కడ ఏమవుతుంది -1 అవుతుంది. మరి మిడిల్ లెటర్ యాస్టీస్గా ఉంది కాబట్టి 0. ఓ అంటే 15 పి అంటే 16 ఇక్కడ ఏమవుతుంది +1 అవుతుంది. ఇక్కడ ఏ అంటే 1 సి అంటే 3 ఇదేమవుతుంది +2 అవుతుంది. మరి రీజన్ ఏంటి అంటే -2, -1, 0, +1, +2 మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ జిఏఎంఈఆర్ అనేటువంటి స్పెల్లింగ్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఇందులో కూడా రీజన్ చూడండి -2, -1, 0, +1, +2 మరి జి అనే లెటర్ తీసుకుంటే 7, -2 అంటే ఏమవుతుంది 5, 5 అంటే ఈ అనే లెటర్ వస్తుంది. ఇక్కడ ఏ అంటే 27, -1 అంటే 26 జెడ్ అనే లెటర్ వస్తుంది. నెక్స్ట్ ఎం అనే లెటర్ యాస్టీస్గా తీసుకోండి. ఇక నెక్స్ట్ ఈ అంటే 5, 5 + 1 - 6, 6 అంటే ఎఫ్ అనే లెటర్ వస్తుంది. ఆర్ అంటే 18, 18 + 2 చేయండి ఎంత వస్తుంది మనకి 20, 20 అంటే టీ అనే లెటర్ వస్తుంది. కాబట్టి ఈజెడ్ ఎంఎఫ్టీ అనేది చూడండి ఎక్కడ వస్తుంది మనకి ఈజెడ్ ఎంఎఫ్టీ అనేది ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు రీజన్ గమనించాలి -2, -1, 0, +1, +2 అనేటువంటిది రీజన్ అండి. కాబట్టి ఆ రీజన్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఫైనల్గా ఆన్సర్ అనేది సో ఈజెడ్ ఎంఎఫ్టీ అనేది వస్తుంది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ట్వంటీఎత్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ది ఫస్ట్ టర్మ్ అన్నాడు. సో ఇక్కడ కూడా అంతే ఫస్ట్ నెంబర్ నుంచి నీకు సెకండ్ నెంబర్ అంటే 57 అనే నెంబర్ నుంచి 6 అనే నెంబర్ ఎలా వస్తుందో చెక్ చేయాలి. ఇక నెక్స్ట్ 97 అనే నెంబర్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుంది మరి ఇక్కడ గమనించండి ఒకసారి 57 అనే నెంబర్ నుంచి 6 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే 5 + 7 డిజిట్స్ యాడ్ చేయండి డివైడెడ్ బై 2 చేయండి. 5 + 7 అంటే ఏమవుతుంది 12 డివైడెడ్ బై 2 చేస్తే 6 times క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రండి 9 + 7 అంటే 16 అవుతుంది.
మరి డివైడెడ్ బై 2 చేయండి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 8 అనే నెంబర్ వస్తుందండి. మరి ఈ 8 అనే నెంబర్ ఎక్కడ ఉంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ది ఆప్షన్ ఫిగర్ విచ్ ఈజ్ ప్రాబ్లమ్ ఫిగర్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్. సో హిడెన్ ఫిగర్ లేదా ఎంబెడెడ్ ఫిగర్ అని అంటాం వీటిని మనము. సో ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ ఫిగర్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోమంటున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ఫిగర్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుందండి, థర్డ్ ఆప్షన్. సో మీరు గమనించండి, ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో యాస్టీస్గా అక్కడే ఉంది. మరి మిగతా వాటిలో ఎక్కడన్నా వస్తుందంటే రాదు ఇక. కాబట్టి ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ అనేది నీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ది ఆప్షన్ విచ్ కంప్లీట్ ది ఫిగర్ సిరీస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే మనకి సిరీస్లో అడిగాడు, ఫిగర్ సిరీస్లో. మరి ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వెళ్ళినప్పుడు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇందులో రీజన్ కానీ గమనిస్తే ఇంటూ అనే సింబల్ చూద్దాం ఫస్ట్. ఇంటూ అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి మీకు టాప్కి వెళ్తుంది, సర్కిల్ టాప్కి వెళ్తుంది, ఈజ్ ఈక్వల్ టు టాప్కి వెళ్తుంది. ఇక లాస్ట్లో యారో సింబల్ ఉంది కాబట్టి ఆ యారో సింబల్ అనేది ఏమవుతుంది, మనకి మిడిల్లో టాప్కి రావాలి. ఇక్కడ మిడిల్లో నీకు టాప్ ప్లేస్లో ఉండాలి. మరి మిడిల్లో టాప్ ప్లేస్లో ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, అంటే సెకండ్ ఆర్ ఫోర్త్ రావాలి. మరి రావాలి అంటే నెక్స్ట్ తర్వాత చూడండి ఏముంది, మళ్ళీ ఇంకా ఇక్కడ సింబల్స్ తీసుకుంటే ఈ ఇంటూ అనే సింబల్ చూడండి మనకి ఏ ప్లేస్కి వెళ్ళిపోతుంది, లాస్ట్కి వెళ్ళిపోతుందండి. అలా నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ కూడా చూడండి లాస్ట్ ప్లేస్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ అనేది తీసుకుంటే ఏం రావాలి మనకి, ఇక్కడ కార్నర్లో రావాలి. మరి అది ఎక్కడ వస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లోనే వస్తుంది. ఫస్ట్ మనకి ఇంకేమవుతుంది, ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోతుంది. సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ది గివెన్ ఫిగర్ అన్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ని నువ్వు కంప్లీట్ చేయాలంటే అవసరమయ్యేటువంటి సెట్ ఏంటి అన్నాడు. సో ఇక్కడ ఉండి కటింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఆ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇందులో కటింగ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఎండింగ్లో వస్తుందండి. మరి తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఆ కటింగ్ తీసుకున్న తర్వాత లైన్ ఇలా డ్రా చేయండి. సో ఆ లైన్ ఇక్కడ వస్తుందండి. మరి ఇక్కడ చూడండి మళ్ళీ తర్వాత ఏమవుతాయి, బ్లాక్ కలర్లో వచ్చేసరికి మనకి సర్కిల్స్ ఉన్నాయి. మరి ఆ సర్కిల్స్ ఎక్కడ వస్తాయంటే మనకి ఇక్కడ వస్తుంది. మరి కటింగ్ పీస్ ఎక్కడ ఉంది చూడండి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదండి మనకి సిరీస్ అనేదాన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే డయాగ్రామ్లో. సో లైన్స్ ఎక్కడైతే ఆగిపోయాయో వాటిని మీరు ఎక్స్టెండ్ చేయండి. అవి ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుంది డయాగ్రామ్ అనేది నీకు సో కంప్లీట్గా వచ్చేసరికి ఇక్కడ ఏం లేదు. మరి మీరు గమనిస్తే రైట్ నుంచి లెఫ్ట్కి ఏం చేశారంటే మిర్రర్ ఇమేజ్ రాశాడు. ఇది కూడా అంతే, రైట్ నుంచి లెఫ్ట్కి మిర్రర్ ఇమేజ్ రాయండి. సో అప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పేపర్ సీట్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ గివెన్ క్వశ్చన్ ఫిగర్, విచ్ వన్ ఆఫ్ ది ఆన్సర్ ఫిగర్ విల్ బి షూన్ ఆన్ ది ఓపెనింగ్ దిస్ పేపర్ అన్నారు. సో ఇక్కడ మనకి పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ సంబంధించి ఇచ్చారు మనకి ప్రాబ్లమ్స్ అనేవి. సో ఇక్కడ ఏం చేశారంటే లాస్ట్లో చూడండి మనకి పేపర్ అనే దాన్ని కట్ చేసుకుంటూ వచ్చాడు. చెప్పాము ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ నుంచి లెఫ్ట్కి రండి. సో ఈ పేపర్ ఏమవుతుందండి ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కటింగ్ ఇలా వస్తుంది. ఓకే, ఫోర్త్ నుంచి థర్డ్కి రావడం వల్ల కటింగ్ అనేది అలా వస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇట్రండి. ఇలా తీసుకోవడం వల్ల డయాగనల్ కటింగ్ వచ్చింది కాబట్టి ఆ పేపర్ అనేది ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి ఇలా వస్తాయండి. కాబట్టి ఇవేమవుతాయి, ఇవి ఇక్కడ యాడ్ అవుతాయి. అలానే నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నారనుకోండి ఇవి ఇక్కడ యాడ్ అవుతాయి. కాబట్టి ఫైనల్గా వైట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ పేపర్లో ఇలా డిస్ప్లే అవుతుంది. మరి అవి చూడండి మనకి ఎక్కడ వస్తున్నాయి, మనకి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ బ్లాక్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ కలర్ సర్కిల్స్ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ టోటల్గా ఎన్ని అవుతున్నాయి. సో మనకి 8 రావాలండి. మరి 8 అనేటువంటి బ్లాక్ కలర్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఫస్ట్ దాంట్లో లేదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. ఫస్ట్ రాంగ్ అవుతుంది, సెకండ్ రాంగ్ అవుతుంది, థర్డ్ వన్లో 4 ఉన్నాయి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ గమనించండి, ఫోర్త్ ఆప్షన్లో 2 2 2 2. సో మనకి ఏమవుతున్నాయి, మొత్తం మనకి 8 రావాలండి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, చూస్ ది ఆప్షన్ దట్ మస్ట్ క్లోజ్లీ రిసెంబల్స్ ది ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ అట్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. సో ఈ ఎక్స్ వై అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మిర్రర్ తీసుకుంటున్నాడంట మనకి లెఫ్ట్ సైడ్. అలా మిర్రర్ తీసుకున్నట్లయితే పేపర్ అనే స్పెల్లింగ్కి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది, ఇక్కడ పిఏపిఆర్ పేపర్ అనే స్పెల్లింగ్కి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది అని అడిగాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 బై 1 లెటర్స్ రాసుకుంటూ వద్దాం.
ఇందులో ఫస్ట్ పి అనే లెటర్ రాయండి. పి అనే లెటర్ ఏమవుతుంది అంటే మనకి అది ఇలా వస్తుందండి. ఏ అనే లెటర్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మళ్ళీ పి అనే లెటర్ తీసుకున్నారనుకోండి, ఆ పి అనే లెటర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ అనే లెటర్ తీసుకుంటే అది ఇలా మారుతుంది. సో వన్ బై వన్ ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ సో లెటర్స్ చెక్ చేసుకుంటారా అండి. ఇక లాస్ట్ ఆర్ అనే లెటర్ తీసుకున్నారనుకోండి, సో ఆర్ అనే లెటర్కి మనకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది. మరి ఒకసారి ఆప్షన్స్ చూడండి, అవి ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయి. సో మనకి ఇలా ఇచ్చినటువంటి ఆప్షన్స్ కానీ గమనించినట్లయితే మనకి సో లాస్ట్లో ఆర్ అనే లెటర్స్ రావాలండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ థర్డ్ రాంగ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్ అనే లెటర్ చూడండి స్టార్టింగ్లోనే ఉంది. మరి నెక్స్ట్ పి అనే లెటర్ యాస్టీస్గా వస్తుందంటే రాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా రాంగ్ అవుతుంది. ఇంకా గ్యారెంటీ ఏది కరెక్ట్ అవుతుంది అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్స్ను వన్ బై వన్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అందులో గ్యారంటీగా రాంగ్ ఉన్నటువంటి అన్ని క్యాన్సిల్ చేసి ఇంకా ఫైనల్గా ఈ ఆన్సర్ ఎక్కడైతే ఉందో అది చెక్ చేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఫైనల్గా ఎక్కడ వస్తుందండి, మనకి ఫోర్త్ ఆప్షన్లో వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26, విచ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఆన్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్? జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఓకే. ఆన్సర్ ఈజ్ సర్ రాడ్క్లిఫ్ కమిటీ, సెకండ్ వన్. ఫస్ట్ ఆప్షన్ సర్ రాడ్క్లిఫ్ కమిటీ, సెకండ్ ఆప్షన్ లార్డ్ వేవెల్ కమిటీ, థర్డ్ ఆప్షన్ బట్లర్ కమిటీ, ఫోర్త్ ఆప్షన్ హంటర్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, హంటర్ కమిటీ. హంటర్ కమిటీ, ఓకే. జలియన్ వాలాబాగ్ ఎగేనెస్ట్ రౌలత్ యాక్ట్ ఇన్ జలియన్ వాలాబాగ్ పార్క్ ఆన్ 13th April 1919, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్. ఓకే, జనరల్ ఓడయర్ వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ హీ స్టార్టెడ్ ఫైరింగ్ ఆన్ ఇన్నోసెంట్ పీపుల్. అయితే హంటర్ కమిటీ ఆ యొక్క ఇన్సిడెంట్ పైన వేయడం జరిగింది. అయితే హంటర్ కమిటీ ముందు వాడు ఏం చెప్పాడంటే, ఐ బ్రాట్ సమ్ బుల్లెట్స్, దట్ బుల్లెట్స్ వాజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 10 మినిట్స్, సో ఐ స్టాప్ ద ఫైరింగ్. అహంకారపూర్వకమైనటువంటి వాక్యాలు చేశాడు. నేను బుల్లెట్స్ తెచ్చాను, ఆ బుల్లెట్స్ 10 మినిట్స్కే సరిపోయాయి, సో నేను ఆపాల్సి వచ్చింది. ఒకవేళ ఇంకా బుల్లెట్స్ ఉంటే ఇంకా కంటిన్యూ చేసేవాడిని అని చెప్పేసి విమర్శించాడు. ఓకే, చెప్పడం జరిగింది జనరల్ ఓడయ్యర్. ఓకే, అగేనెస్ట్ జనరల్ ఓడయ్యర్ అండ్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, రవీంద్రనాథ్ ఠాగూర్ గేవ్ అప్ ఈజ్ సర్ టైటిల్ నైట్హుడ్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చిన బిరుదుని వెనక్కి ఇచ్చేసాడనమాట. ఓకే, యాజ్ పర్ హంటర్ కమిటీ ఓన్లీ 300 వాస్ డైడ్ అండ్ 1200 గాట్ ఇంజూర్స్. యాక్చువల్ క్యాజువాలిటీస్ ఇంక్రీజ్డ్. ఓకే, 1200 డైడ్ యాజ్ పర్ కాంగ్రెస్ రిపోర్ట్. 1200 మంది కాంగ్రెస్ రిపోర్ట్ ప్రకారం చనిపోయారు, దాదాపు 2-3 వేల మంది గాయాలైనాయి. సో హంటర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం జరిగింది. జలియన్ వాలాబాగ్ పైన కమిటీ వచ్చేసి హంటర్ కమిటీ. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నబార్డ్ 1982, నబార్డ్ ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. శివరామన్ కమిటీ సూచనల మేరకు, అందు రికమెండేషన్స్ ఆఫ్ శివరామన్ కమిటీ. ఏ సంవత్సరం? 1982. నేషనల్ హౌసింగ్ బ్యాంకు, NHB ఫుల్ ఫామ్ నేషనల్ హౌసింగ్ బ్యాంకు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు 1987. ఓకే, SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆహార ధాన్యాల్లో అత్యున్నతమైనటువంటిది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965. ఓకే, సో 27లో మనం చూసినట్లయితే A is 2, B is 3, C is 4, D is 1. సో ఆన్సర్ ఈజ్ ఫోర్. ఓకే, సో ఇయర్స్ కానీ ఎలాబొరేషన్స్ కానీ ఎస్ఎస్సి జీడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి రఫ్గా ఇన్ బ్రీఫ్గా చూసుకుని వెళ్ళండి, ఎగ్జామినేషన్లో నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ద సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఈజ్ ద టిపికల్ క్యారెక్టరిస్టిక్. సో మాన్సూనల్ క్లైమేట్ అని మనం డిస్కస్ చేసామండి. మాన్సూనల్ క్లైమేట్ అంటే రివర్సల్ ఆఫ్ ద విండ్స్ అని అన్నాం కదా, సో ఇది రైట్ ఆన్సర్ అండి. ఈక్వెటోరియల్ క్లైమేట్ అనేది ఈక్వెటోరియల్ రీజన్లో ఉంటుంది, ఇక్కడ ఎక్కువ వర్షం ఉంటుంది, ఎక్కువ ఎండ్ ఉంటుందండి. హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్,
అండ్ హై హ్యూమిడిటీ ఇక్కడ ఉంటుంది. మరి మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ వింటర్ రెయిన్ఫాల్, వర్షాలు మామూలుగా వర్షాకాలంలో పడతాయి, మెడిటరేనియన్ క్లైమేట్లో వింటర్ సీజన్లో పడుతుందండి. అండ్ ఇక్కడ ఆర్చిడ్స్, గ్రేప్స్ కల్టివేషన్ అండ్ వైన్ ప్రొడక్షన్ అనేది మెడిటరేనియన్ క్లైమేట్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదండి. క్వశ్చన్ నెంబర్ 29, పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ పాస్డ్ ఇన్ విచ్ కాంగ్రెస్ సెషన్? పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్, కంప్లీట్ ఇండిపెండెన్స్, స్వరాజ్ మీన్స్ డొమినియన్ స్టేటస్, పూర్ణ స్వరాజ్ మీన్స్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఓకే, త్రిపురా సెషన్, హరిపురా సెషన్, లాహోర్ సెషన్, బార్డోలీ సెషన్? ఆన్సర్ ఈజ్ 1929 లాహోర్ సెషన్. 1929 లాహోర్ సెషన్, జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లాహోర్ సెషన్. ఓకే, ఇన్ దిస్ సెషన్ ఎగెయినెస్ట్ స్టార్టింగ్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, హియర్ జవహర్లాల్ నెహ్రూ రిక్వెస్టెడ్ గాంధీజీ టు స్టార్ట్ టు లాంచ్ సివిల్ డిసోబిడెంట్ మూమెంట్. ఓకే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళొద్దని, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళొద్దని. ఓకే, మనకి శాసన ఉల్లంఘన ఉద్యమము, సివిల్ డిసన్ మూమెంట్ స్టార్ట్ చేయాలని గాంధీజీని కోరడం జరిగింది, గాంధీజీని కోరడం జరిగింది. ఈ మీటింగ్లోనే పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. థర్డ్ వన్ రైట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో పూర్ణ స్వరాజ్, పూర్తి స్వాతంత్రము, పూర్తి స్వాతంత్రము. డొమినియన్ స్టేటస్ అంటే, స్వరాజ్ అంటే ఇంటర్నల్ పవర్స్ ట్రాన్స్ఫర్ టు ఇండియన్స్, ఎక్స్టర్నల్ పవర్స్ కంట్రోల్ బై ద బ్రిటిష్. ఎగ్జాంపుల్ ఈజ్ ఆస్ట్రేలియా, ఎగ్జాంపుల్ ఈజ్ న్యూజిలాండ్, కెనడా. ఈ మూడు దేశాలకు డొమినియన్ ప్రతిపత్తే ఉంది, స్వరాజ్ ప్రతిపత్తే ఉంది, కంప్లీట్ ఇండిపెండెన్స్ లేదు. ఆ దేశాల్లో పార్లమెంట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉండడు. బ్రిటన్ రాజైతే రాజు, రానైతే రాని. వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు ఆ దేశాలకు హెడ్స్గా ఉంటారు, హెడ్స్గా ఉండడం జరుగుతుంది, కెనడాకి, న్యూజిలాండ్కి, అలాగే ఆస్ట్రేలియాకి. అవి డొమినియన్ కంట్రీస్. అయితే కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే పూర్ణ స్వరాజ్. ఇక్కడ లాహోర్ సెషన్లో మాత్రమే డిస్కస్ చేశారు. ఈవై నార్వే చెస్ ఓపెన్ 2021 విన్నర్ ఈజ్ మ్యాగ్నస్ కార్ల్సన్, రాజా రిత్విక్, దివ్యా దేశ్ముఖ్, హర్షిత్ రాజా. సో ఇయర్ రీసెంట్లీ దిస్ దివ్యా దేశ్ముఖ్, హర్షిత్ రాజా, రాజా రిత్విక్, దిస్ త్రీ ఒక ఆల్ ఆర్ ది ఇండియన్స్ హూ గాట్ ద చెస్ గ్రాండ్ మాస్టర్ రీసెంట్లీ. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ యూ నో ఈవైన్ ఓకేనా, నార్వే చెస్ ఓపెన్ విన్నర్ ఈజ్ ఇయర్ నార్వే ప్లేయర్ ఈజ్ నేమ్ ఈజ్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది మ్యాగ్నస్ కార్ల్సన్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది నార్వే చెస్ ఓపెన్ 2021. ఓకే, విచ్ సిటీ ఈస్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ యూస్ట్ మున్సిపల్ వేస్ట్ జనరేట్ పవర్? దట్ ఈస్ ద ఢిల్లీ. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ టుగెదర్ విత్ ట్రెడిషనల్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. సో మనం చూసామండి, బయోస్పియర్ రిజర్వ్స్లో ప్లాంట్స్, యానిమల్సే కాదండి, దాంట్లో ఉండే మనుషుల్ని కూడా రక్షిస్తారు. సో కాబట్టి బయోస్పియర్ రిజర్వ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 33, ద బిగ్గెస్ట్ శాటిలైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్? సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ శాటిలైట్ ఎవరు అంటే గనిమెడ. గనిమెడ ఎవరి యొక్క ప్లాన్, ఎవరి యొక్క శాటిలైట్ అంటే జూపిటర్ యొక్క ఇది శాటిలైట్, జూపిటర్ శాటిలైట్ ఇది. ఎగ్జామినేషన్లో అడిగాడు అనుకోండి, జూపిటర్ శాటిలైట్. చూడండి, సోలార్ సిస్టంలోనే బిగ్గెస్ట్ వన్ అయిందంటే జూపిటర్స్ యొక్క శాటిలైట్స్లో కూడా బిగ్గెస్ట్ ఎవరైతారు, గనిమెడ అనే అవుతుంది. టైటాన్ అనేది శాటన్కి సంబంధించింది, శాటన్ యొక్క శాటిలైట్ ఇది, శాటన్స్ శాటిలైట్. శాటన్స్ శాటిలైట్స్లో బిగ్గెస్ట్ వన్ ఎవరంటే టైటాన్. శాటన్స్కి సంబంధించి బిగ్గెస్ట్ వన్ ఎవరు, టైటాను. ఈ టైటాన్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ శాటిలైట్, సెకండ్ బిగ్గెస్ట్ ఆఫ్టర్ గనిమెడ ద సెకండ్ బిగ్గెస్ట్ శాటిలైట్ ఎవరు అంటే టైటాన్ అనమాట. టైటాన్, టైటానిక్ షిప్ గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా గుర్తొస్తుంది. సెకండ్ బిగ్గెస్ట్ వన్నే టైటాను, ఫస్ట్ బిగ్గెస్ట్ వన్ గనిమెడ. ఫోబోస్, డీమోస్ అనేవి మార్స్ యొక్క ఏది శాటిలైట్స్, ఇవి మార్స్ యొక్క శాటిలైట్స్.
మార్స్కు సంబంధించిన శాటిలైట్స్ కానీ అవేం బిగ్గెస్ట్ ఏమి కావు, ఓకేనా? స్మాలెస్ట్ వన్స్ అంటే మిగిలిన వాటికన్నా తక్కువ, వీటికన్నా తక్కువ అన్నమాట, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 34, ఆజాద్ హింద్ ఫౌజ్ లోగో కంటైన్స్ టైగర్, ఎలిఫెంట్, లయన్, మంకీ. ఆన్సర్ ఈజ్ టైగర్. ఓకే, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఎవరు గుర్తొస్తారండి? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ ఈ ఎస్కేప్ ఫ్రమ్ హోమ్, ఈ ఎస్కేప్ ఫ్రమ్ ఇండియా టు జర్మనీ. విత్ ద హెల్ప్ ఆఫ్ జర్మనీ, విత్ ద హెల్ప్ ఆఫ్ హిట్లర్, హీ వెంట్ టు జపాన్. విత్ ద హెల్ప్ ఆఫ్ టోజో హీ స్టార్టెడ్ ఏ ఆర్మీ. ఆ టైంకే మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు. కెప్టెన్ మోహన్ సింగ్ స్టార్టెడ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ రాస్ బిహారీ బోస్ స్టార్టెడ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇండియన్ ఇండిపెండెన్స్ని కెప్టెన్ సింగ్ రాస్ స్టార్ట్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, రెండు మెర్జ్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేశాడు సుభాష్ చంద్రబోస్. ఈ ఫ్లాగ్లో టైగర్ని పెట్టడం జరిగింది. ఓకే, సుభాష్ చంద్రబోస్ గేవ్ ఏ స్లోగన్ జై హింద్. జై హింద్ అన్నది లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ ఇండియా. ఓకే, రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో టర్కీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ బ్లాక్ సీ అండ్ క్యాస్పియన్ సీ, బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, గల్ఫ్ ఆఫ్ సుయెజ్ అండ్ మెడిటరేనియన్ సీ, గల్ఫ్ ఆఫ్ అకాబా అండ్ డెడ్ సీ. బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ సీ. అండ్ రిమెంబర్ టర్కీ ప్లస్ రష్యా, ఇవి రెండు ఏషియా ప్లస్ యూరోప్లో పార్ట్ అండి. టర్కీ రష్యా ఏషియాలో ఉంటుంది, యూరోప్లో ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ బ్యాంక్ ఓల్డ్ నేమ్, వరల్డ్ బ్యాంక్ ఓల్డ్ నేమ్ ఐబిఆర్డి, ఐబిఆర్డి ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఐబిఆర్డి అండి. ఐబిఆర్డి ఓల్డ్ నేమ్ వరల్డ్ బ్యాంక్, ఐబిఆర్డి ఓల్డ్ నేమ్ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఐబిఆర్డి తర్వాత కాలంలో వరల్డ్ బ్యాంక్ మార్చబడింది. అసలు వరల్డ్ బ్యాంక్ అనేది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ వాస్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ ద వార్ ఎలిమెంట్స్. సో దేర్ బై ద ఆల్ ద గ్రూప్ ఆఫ్ ద కంట్రీస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజేషన్. ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఓకే, గ్యాట్ ఫుల్ ఫామ్ జనరల్ అగ్రిమెంట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఓకే, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్, గ్యాట్. గ్యాట్ ఈజ్ ఏ ఓల్డ్ నేమ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. గ్యాట్ ఈజ్ ఏ ఓల్డ్ నేమ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ యొక్క కరెన్సీ ఎస్డిఆర్. ఎస్డిఆర్ ఫుల్ ఫామ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాని యొక్క కరెన్సీ ఐఎంఎఫ్ యొక్క కరెన్సీ ఎస్డిఆర్ అండి. సో ఎస్డిఆర్ ఫుల్ ఫామ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓల్డ్ బ్యాంక్ ఓల్డ్ నేమ్ ఏంటంటే ఐబిఆర్డి. ఇన్ హ్యూమన్స్ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఈసోఫాగస్, లారింగ్స్, మెడుల్లా, ఎపిగ్లాటిస్. ఆన్సర్ ఇన్ హ్యూమన్స్ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఇక్కడ లారింగ్స్ అండి. ఈసోఫాగస్ అనేది ఫుడ్ పైప్ అండి. ఎపిగ్లాటిస్ అనేది విండ్ పైప్లోకి ఫుడ్ వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. మెడుల్లా అనేది కార్టెక్స్, మెడుల్లా రెండు పార్ట్లు ఉంటాయి ఎక్కడైనా సరే. కాబట్టి థర్డ్ సెకండ్ ఆప్షన్ సార్. ది ఆడియో బుక్ జంగిల్ నామా ఈజ్ రిటన్ బై ది అబ్దుల్ రజా గుర్నా, అమితాబ్ ఘోష్ అండ్ సుధామూర్తి, బాబా రామ్దేవ్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ యూనో అబ్దుల్ రజా గుర్నా, హూ వాన్ ద 2021 నోబెల్ లిటరేచర్ అవార్డ్ వాన్ బై ది ఒక అబ్దుల్ రజా గుర్నా. అండ్ సుధామూర్తి, హూ రోట్ ఏ వెరీ ఫేమస్ బుక్ దట్ ఈజ్ అవుట్ ఐ ఒక
టాట్ టు మై గ్రాండ్ మదర్ లైక్ దట్ బుక్ అండ్ బాబా రామ్దేవ్ సో వెరీ ఫేమస్ యోగా గురు అండ్ ఒక వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ది పతంజలి అండ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ యూ నో జంగల్ నామా బుక్ ఈజ్ రిటన్ బై అమితాబ్ ఘోష్ అమితాబ్ ఘోష్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దట్ మీన్స్ ఆప్షన్ టూ మ్యాచ్ ద ఫాలోయింగ్ లెఫ్ట్ సైడ్ గివ్ ఎన్ లిస్ట్ వన్ లిస్ట్ టూ హౌ టు మ్యాచ్ దెమ్ భోపాల్ గ్యాస్ దట్ ఈస్ ఫేమస్ యాజ్ ఎంఐసి మీథైల్ ఐసోసైనేట్ మీథైల్ ఐసోసైనేట్ మీన్స్ A4 మీథైల్ ఐసోసైనేట్ A4 హియర్ A5 థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ నెక్స్ట్ ప్రుస్సిక్ యాసిడ్ మీన్స్ హైడ్రోజన్ సయనైడ్ ఫేమస్ యాజ్ ప్రుస్సిక్ యాసిడ్ నౌ హైడ్రోజన్ సయనైడ్ దట్ ఈస్ హైడ్రోజన్ సయనైడ్ B3 హియర్ B5 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ మేబీ వన్ ఆర్ టూ ఆప్షన్స్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ కెమికల్స్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కింగ్ ఆఫ్ కెమికల్స్ దట్ ఈస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ C2 హియర్ C1 గివెన్ ఫస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ C2 1, 3, 4 రాంగ్ రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ బ్లూ విట్రియల్ దట్ ఈస్ కాపర్ సల్ఫేట్ ఇట్ కన్సిస్ట్ 5 వాటర్ మాలిక్యూల్స్ కాపర్ సల్ఫేట్ మీన్స్ D1 దట్ ఈస్ హియర్ D1 భోపాల్ గ్యాస్ మీథైల్ ఐసోసైనేట్ ప్రుస్సిక్ యాసిడ్ హైడ్రోజన్ సైనైడ్ కింగ్ ఆఫ్ కెమికల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్లూ విట్రియల్ దట్ ఈస్ కాపర్ సల్ఫేట్ CuSO4 5 వాటర్ మాలిక్యూల్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద బ్లూ కలర్ దట్స్ వై బ్లూ విట్రియల్ Which is the source of political power in India? The constitution, the parliament and state legislation, we the. Chudandi, preamble ela start avutundi? We the people of India and start avutundi. We the people of India. So, ee we the people of India meaning enti ante, India lo political power evaridi ante, పొలిటికల్ పవర్ ఎవరిది పీపుల్స్ది ఇప్పుడు నువ్వు అనుకుంటున్నా ప్రైమ్ మినిస్టర్ కూడా ఎక్కడి నుంచి వస్తాడు ప్రైమ్ మినిస్టర్ కూడా అంటే పీపుల్స్ నుంచి నువ్వు అనుకుంటున్న ప్రెసిడెంట్ కూడా ఎక్కడి నుంచి వస్తాడు పీపుల్స్ నుండి వస్తాడు సో అల్టిమేట్గా ద సోర్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఇన్ ఇండియా వాజ్ దట్ వి ద పీపుల్ మనమే ఇంకెవరు కాదు ఫిమియో కిషిదా ఈజ్ ద 100th ప్రైమ్ మినిస్టర్ టు ది సౌత్ కొరియా ఎస్తోనియా టునీషియా జపాన్ The right answer for this question, you know. So recently in the place of the Yoshihide Suga, Fumio Kishida is appointed as a 100th Prime Minister to the which country, you know, that is the Japan. He belongs to Liberal Democratic Party. Okay, friends, that is a very, very important one. Japan's, that is the old name of the Japan is Nippon. And Japan capital city, that is a Tokyo. And Japan currency, that is a yen. And Japan, okay, parliament name that is a Daiichi. 42nd beach, identify incorrect statement. That is, 3 statements are right. Another one is the incorrect. Well, how to identify that one? Now, incorrect statement. Compulsory essential element in all acids is hydrogen. Yes, correct. For suppose, hydrochloric acid, now sulfuric acid, Now, nitric acid HNO3, suppose acetic acid CH3COOH, these are all the acids. All the acids consist hydrogen as a component element. Essential, compulsory element in all the acids element is hydrogen. This statement is right. Now, how to identify incorrect one? Now, next, only one nuclei without neutrons is protium. Protium means 1H1, here there are 3 isotopes of hydrogen, it is a protium, deuterium, tritium. Now, number of neutrons, superscript minus subscript, atomic weight minus atomic number, number of neutrons, 1 minus 1, 0 neutrons, protium. In the deuterium, superscript minus subscript, 2 minus 1, 1 neutron is present. In the tritium, 3 minus 1,
టూ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ న్యూక్లియై వితౌట్ న్యూట్రాన్స్ ఈస్ ప్రోటియం, జీరో న్యూట్రాన్స్. వన్ మైనస్ వన్ జీరో న్యూట్రాన్స్. నా వన్ ఓన్లీ న్యూక్లియై వితౌట్ న్యూట్రాన్స్ ఈస్ ప్రోటియం. ఇట్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. హౌ టు ఐడెంటిఫై ఇన్కరెక్ట్ వన్? నా మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈస్ నైట్రోజన్, నాట్ ఇట్ ఈస్ ఏ ఇన్కరెక్ట్ వన్. How to identify this one only? Most abundant element in the universe means all the stars along with the sun, they are made up of hydrogen. Most abundant element in the universe is hydrogen, not the nitrogen. Most abundant element in the atmosphere, ఇప్పుడు మన ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఎక్కువ. వాట్ అబౌట్ ఇన్ ద యూనివర్స్? మీన్స్ కాంబినేషన్ ఆఫ్ గ్యాలక్సీస్, మరి మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్, నాట్ ద నైట్రోజన్. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నైట్రోజన్, రైట్? నౌ దట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్. ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ హీ గివెన్ నైట్రోజన్. ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ దిస్ వన్ ఓన్లీ. నౌ నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద లితోస్పియర్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద లితోస్పియర్ ఎర్త్ క్రస్ట్ now is aluminium. Yes, this statement is also right. Now in lithosphere, in the earth crust, oxygen 45.5%, silicon 27.7%, aluminium 13.7%. oxygen is a non-metal, silicon is a metalloid. Most abundant metal in the lithosphere earth crust is aluminium. This statement is right. Compulsory element in all acids is hydrogen, right? Only one nuclei without neutrons, protium, right? Now most abundant metal in the lithosphere, aluminium, right? Now 1, 2, 4 are right. The third one is most abundant element in the universe. He has to write instead of hydrogen, he written nitrogen. It is the incorrect statement. Which of the following country not belongs to AUKUS? ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ, యుఏఈ. సో అకస్ మీన్స్ రీసెంట్లీ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రపోజల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఇయర్. ద మెంబర్స్ ఆర్ ఇయర్ ద ప్రపోజల్ మెంబర్స్ ఆర్ ఇయర్ ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ. దీస్ ఆర్ ది త్రీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ అకస్. దట్ ఈస్ ద రీజన్ ఆస్ట్రేలియా ఈజ్ దేర్, యూకే ఈజ్ దేర్, యుఎస్ఏ ఆల్సో దేర్. ఈ ఆర్ నాట్ బిలాంగ్స్ టు మీన్స్ దట్ ఈస్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ ద నాట్ బిలాంగ్స్ టు అకస్. Ryder Cup, it is a golf cup. Okay, now it is conducted by the biannually, that means every 2 years kosam jarutundi, and this cup is okay now America and Europe country manda jarutundi. This time for the year of the 2021 Ryder Cup is won by America, Britain, Spain, Canada. The right answer for this question is here America. So America. So let us we have to discuss some important about the America. That present president is Joe Biden, who is the 46th president of the America, who belongs to Democratic Party, and the eldest person became the president of America, Joe Biden. And Spain, Pedro Sanchez is the present president of the Spain. And Britain Prime Minister, that is the Britain Prime Minister is Boris Johnson. So Boris Johnson is the present the Prime Minister of the Britain. And Canada Prime Minister, his name is Justin Trudeau, is the Canada Prime Minister. Okay now friends, and corona vaccine Corbevax is developed by Cipla, Zydus Cadila, Sinopharm Biological Limited. Sinopharm, that is the China vaccine. China corona vaccine is Sinopharm, that is approved by the emergency use by WHO. So Cipla not yet any developed any that corona vaccine, but Zydus Cadila developed. It is a Ahmedabad based, Gujarat Ahmedabad based that pharmacy company Zydus Cadila. That is Zydus Cadila developed the one vaccine that is called Zycov-D vaccine, developed by the Zydus Cadila. It is a DNA based vaccine and 3 doses corona vaccine. The right answer for this question is here Corbevax is developed by the Biological Limited. Question number 46. The SI unit of self-inductance is, self-inductance kaina manaki mutual inductance kaina SI unit endante Henry. Tesla anedi deniki sambandhinchindante intensity of magnetic field.
ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఎస్ఐ యూనిట్ ఏంది అంటే టెస్లా. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. ఫారడే అనేది కెపాసిటెన్స్కు సంబంధించింది. వెబర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు సంబంధించింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు సంబంధించిన ఎస్ఐ యూనిట్. ఫారడే అనేది కెపాసిటెన్స్కి సంబంధించిన ఎస్ఐ యూనిట్. టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి సంబంధించింది. హెన్రీ అనేది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆర్ మ్యూచువల్ ఇండక్షన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇండక్టెన్స్కి యూనిట్ అన్నమాట. ఓకే. రెస్పిరేషన్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రిడక్షన్ హైడ్రాలసిస్ అమైనేషన్. ఇన్ రెస్పిరేషన్ O2 గ్యాస్ ఈజ్ టేకెన్, ఆక్సిజన్ ఈజ్ టేకెన్, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ ప్రాసెస్. సో రెస్పిరేషన్ ఈజ్ ఏ ఆక్సిడేషన్. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎనేబుల్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద రిజర్వేషన్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ? ఓకేనా? సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటున్నాడు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటున్నాడు. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిజర్వేషన్స్ అంటున్నాడు. గవర్నమెంట్ రిజర్వేషన్స్ జాబ్స్లో ఎక్కడ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. వీకర్ సెక్షన్స్కి, బలహీన వర్గాల వారికి రిజర్వేషన్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తుంది అంటే, సో జనరల్గా మనం మాట్లాడేది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం మనం సెలెక్ట్ చేయాలి. ఆర్టికల్ 15లో రిజర్వేషన్స్ ఉన్నాయి ఎక్కడ అంటే ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 16లో రిజర్వేషన్స్ ఉన్నాయి ఎక్కడ అంటే ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? జాబ్స్లో. సో ఈ 2 ఆర్టికల్స్లో మనకి ఏం ప్రొవైడ్ చేశారు? రిజర్వేషన్ని ప్రొవైడ్ చేశారు. 15లోనేమో ఎడ్యుకేషనల్, 16లోనేమో ఎంప్లాయ్మెంట్, దట్ మీన్స్ జాబ్లో. సో హియర్ వాట్ ఈస్ ద ఆర్టికల్? హియర్ 2 ఆర్టికల్ 16. గిద్ద ఫోక్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ స్టేట్? దట్ ఈస్ ద పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్, దట్ ఈస్ ద పంజాబ్. సో గిద్ద, సో ఫోక్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ యు నో? దట్ ఈస్ ద పంజాబ్. గిద్ద అనే ఒక డ్యాన్స్ అనేది ఏ స్టేట్ కంటే ఇక్కడ ఫోక్ డ్యాన్స్ పంజాబ్ అండి. ఓకేనా? ద ప్రజెంట్ పంజాబ్ సీఎం ఈజ్ హియర్ చరణ్జిత్ సింగ్ చన్నీ. ద ఫస్ట్ దళిత్ సీఎం టు ది పంజాబ్ స్టేట్. గుజరాత్ సీఎం ఈజ్ హియర్ భూపేంద్ర పటేల్ ఈజ్ ద సీఎం ఆఫ్ ది గుజరాత్. అండ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం ఈజ్ జయరామ్ ఠాకూర్ ఈజ్ ద సీఎం ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్. అండ్ మహారాష్ట్ర సీఎం ఈజ్ నేమ్ ఈజ్ దట్ ఈస్ ద ఉద్ధవ్ ఠాకరే ఈజ్ ద సీఎం ఆఫ్ ది మహారాష్ట్ర. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్, సో గిద్ద ఇట్ ఈస్ ద ఫోక్ డ్యాన్స్ విత్ విచ్ స్టేట్ యు నో? దట్ ఈస్ ద పంజాబ్. ఎంఎస్పి ఈస్ క్యాల్కులేటెడ్ బై CACP. ఓకే. కాస్ట్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ CACP. ఇంకా ఎన్ఎస్ఓ, సిఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి క్వశ్చన్లు. సో ఆన్సర్ ఫర్ దిస్ 50th క్వశ్చన్ ఈజ్ CACP. క్వశ్చన్ నెంబర్ 51. ఎస్, వాట్ ఈస్ గివెన్ సార్? క్వశ్చన్ నెంబర్ 51 ఈజ్ స్క్వేర్ రూట్ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చారండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9.5 × సో పాయింట్ మీన్స్ దట్ ఈస్ 0.0085 × 189 విల్ బి గివెన్ సార్. ఈజ్ డివైడెడ్ బై పాయింట్ మీన్స్ దట్ ఈస్ 0.0017 × 19 × 0.021 అనేటువంటిది తీసుకుంటాం. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్? సో అబ్జర్వ్ చేయండి సార్, కామన్ ఏం ప్రాపర్టీస్ కనబడుతున్నాయి? ఇక్కడి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఇలా కామన్ డిజిట్స్ ఉన్నాయో అక్కడ రెండిట్లో కూడా పాయింట్స్ అనేటువంటివి మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే పాయింట్ తర్వాత 4 డిజిట్స్, పాయింట్ తర్వాత 4 డిజిట్స్, కాబట్టి ఇది 85 డైరెక్ట్గా తీసుకుంటే ఇది 17 అనేటువంటిది ఉంటుంది. ఇంటూ, ఎస్, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ 189 అండ్ హియర్ ఇట్ విల్ బి గివెన్ యాజ్ 19. రైట్, ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్కి క్యాన్సిల్ చేయొచ్చు.
పాయింట్ తర్వాత వన్ డిజిట్ ఎలిమినేట్ చేస్తే అది 95 అనేటువంటి రాయొచ్చు. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ని సో ఎలిమినేట్ చేస్తే ఇంకా టూ డిజిట్స్ మిగులుతాయి కాబట్టి 0.21 అనేటువంటిది లెఫ్ట్ అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత వన్ డిజిట్కి ఇక్కడ పాయింట్ తర్వాత వన్ డిజిట్కి ఎలిమినేట్ అయితే ఇంకా టూ డిజిట్స్ ఉంటాయి సార్. పాయింట్ తర్వాత టూ డిజిట్స్ అనేటువంటిది తీసుకుంటాం. ఎస్ క్యాన్సిలేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు ఆర్ ఈ పాయింట్ డిడక్ట్ చేసేస్తే పైన 100 అనేటువంటిది రాయొచ్చు. సో దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 95 × 85 × 189 అనేటువంటిది రాయొచ్చండి. ఈజ్ డివైడెడ్ బై 17 × 19 × ఈ 0.21 21 రాస్తే పాయింట్ తర్వాత టూ డిజిట్స్ కాబట్టి ఎస్ పైన 100 అనేటువంటిది ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. రైట్ నౌ క్యాన్సిలేట్ దెమ్ సార్. 17 × 17 × 5 గెట్స్ క్యాన్సిల్. 19 × 19 × 5 గెట్స్ క్యాన్సిల్. 21 × 21 × 9 = 189 గెట్స్ క్యాన్సిల్. ఎస్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ డినామినేటర్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి కాబట్టి 5 × 5 × 9. సో 5 × 5 × 9 3 × 3 అనేటువంటిది రాయొచ్చు. 100 ఎస్ 10 × 10 అనేటువంటిది ఫామ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్. 5 2 times అంటే స్క్వేర్ రూట్ నుంచి అవుట్ అయితే సింగిల్ 5. సో స్క్వేర్ రూట్ లోపల డబుల్ 3s ఉంటే సింగిల్ 3 కౌంట్ చేస్తాం. స్క్వేర్ రూట్ మీ లోపల డబుల్ 10s ఉంటే ఒక 10 అనేటువంటిది కన్సిడర్ చేయాలి. సో 5 × 3 = 15. 15 × 10 = 150. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 150 సార్? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ x ఈజ్ గివెన్ సార్ √5 + √3 / √5 - √3 అండ్ y ఈజ్ గివెన్ సార్ √5 - √3 / √x + √3. దెన్ వాట్ దే ఆర్ యాస్కింగ్ సార్? దే ఆర్ యాస్కింగ్ అబౌట్ x² + y². సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దామండి? x + y అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. x ఈజ్ గివెన్ యాజ్ √5 + √3 / √5 - √3 ఉంటుంది. ప్లస్ y అంటే √5 - √3 ఈజ్ డివైడెడ్ బై √5 + √3 అనేటువంటిది ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. x + y అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం డైరెక్ట్ చేయకుండా మనకి నోట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఎస్, దట్ ఈజ్ √a + √b / √a - √b / √a + √b అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా సార్. సో దీనికి ఫార్ములా ఉంటుంది, దట్ ఈజ్ 2 times a + b / a - b అనేటువంటిది లాజిక్. √a √b √a √b √a √b √a √b. కానీ ఇక్కడ ఏ టర్మ్ ఉంటుందో దానికి అపోజిట్ టర్మ్ ఇక్కడ ఇస్తారు సార్, రెసిప్రోకల్ టర్మ్. ఇలా ఉన్నప్పుడు వీటి ఎడిషన్కి ఫార్ములా దట్ ఈస్ 2 times a + b / a - b. సో దేర్ ఫోర్ x + y = ఏమవుతుంది సార్? 2 times a + b. a = 5 b = 3 / a = 5 - b = 3. రైట్, సో అప్లై చేయండి సార్. 2 × 5 + 3 = 8 / 5 - 3 = 2. రైట్ నౌ క్యాన్సిల్ దెమ్. 2 and 2 get cancelled. ఇట్ విల్ బికమ్స్ 8. సో x + y వాల్యూ అనేటువంటిది 8 వచ్చేసింది. దెన్ వాట్ వీ కెన్ సే అబౌట్ x / y? సో అబ్జర్వ్ చేయండి, వీ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ యాజ్ x / y = 1. ఎందుకంటే xని yని మల్టిప్లై చేస్తే √5 + √3 / √5 - √3 / √5 - √3 / √5 - √3 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి x / y డైరెక్ట్లీ మనం రాయొచ్చు, దానికి ఫార్ములాతో సంబంధం లేదు. దట్ ఈజ్ =1 అనేటువంటిది అవుతుంది. ఎక్స్కి వై ఎగ్జాక్ట్ అపోజిట్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేస్తే 1. రైట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ x² + y². x² + y² ఈజ్ నథింగ్ బట్ x + y² - 2xy. దిస్ ఈస్ ద ఫార్ములా సార్. x² + y² ఈజ్ నథింగ్ బట్ x + y² - 2xy. సో అప్లై చేయండి సార్. వట్ ఈజ్ x + y² x + y = 8 గివెన్. సో దట్ ఈజ్ 8² - 2 × xy. xy వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 1.
8 square is 64 minus 2, which is nothing but 62. Is there option for 62, sir? Yes, which is given in first option should be the right answer. Okay, right. Now the next one. The body of weight of 7 students in a class is recorded as 54, 78, 43, 82, 67, 42 and 75 kgs. What is the average body of weight of all the 7 students? Anetvanti the question, sir. They are asking about average. Average is nothing but sum of the observations by number of observations. So number of students antunnaru, all the 7 students kabatti number of students is 7. So the weights will be given as first one 54 kgs plus second one 78 kgs plus third one 43 kgs plus fourth one 82 kgs plus fifth one 67 kgs plus seventh one, so sixth one is 42 kgs and the seventh one, last one is 75 kgs. So students are 3, 3, 6, 7 observations and 820 vachai. Right, now add all these observations. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే ఎస్ ఎంత ఆన్సర్ అనేటువంటిది వస్తుందండి? సో 5 + 2 = 7, 7 + 7 = 14, 14 + 2 = 16, 16 + 3 = 19, 19 + 8 = 27, 27 + 4 = 31, 1 left 3 should be balance. సో 1 అనేటువంటిది వచ్చేసింది 3 బ్యాలెన్స్. 3 + 7 = 10, 10 + 4 = 14, 14 + 6 = 20, 20 + 8 = 28, 28 + 4 = 32, 32 + 7 = 39, 39 + 5 = 44, that is 441/7. సో అప్రాక్సిమేట్గా ఎనీ టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుందనేటువంటిది చెక్ చేసుకోండి. 7 టేబుల్లో 7 6 = 42, 2 లెఫ్ట్ అవుతుంది 21, 7 3 = 21. సో దేర్ ఫోర్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఆల్ ద 7 స్టూడెంట్ ఈజ్ 63 కేజీస్. ఎస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ ఫ్యామిలీ the average age of father and mother, the average age of father and mother is 35 years. Ante iddari average istunnaru, father plus mother, their average ante f plus m by 2 is given as 35 years. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పొచ్చండి, ఎఫ్ ప్లస్ ఎం ఇజ్ ఈక్వల్ టు 70 వాళ్ళ సమ్ అనేటువంటిది అవుతుంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఓన్లీ సన్ ఈజ్ 27. ముగ్గురు యావరేజ్ ఇస్తున్నారు, ఫాదర్ మదర్ అండ్ ఓన్లీ సన్, దైర్ యావరేజ్ విల్ బి గివెన్ యాజ్ 27, ఇట్ షుడ్ బి 27. ఇక్కడ నుంచి మనం ముగ్గురి యావరేజ్ ద్వారా ముగ్గురి సమ్ చెప్పొచ్చండి, ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ విల్ బి ఈక్వల్స్ టు 3 × 27, విచ్ ఈజ్ నథింగ్ బట్ 81. ఎస్ అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ ఏజ్ సమ్ వాళ్ళది 70 ఇయర్స్. మరి ఫాదర్ అండ్ మదర్ వరకు 70 ఇయర్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ప్లస్ సన్ అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది అనేటువంటిది అది సన్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుంది. 70 and 81కి డిఫరెన్స్ ఎంత సార్? 11. సో ద ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 11 ఇయర్స్. మరి క్వశ్చన్ ఏమడుగుతున్నారు, వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ సన్ అంటున్నారు. ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 11 ఇయర్స్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ the sum of two numbers is 37. The sum of two numbers is 37 means I can take a plus b will be given as 37. And the next one, the difference of their squares, a square considered cheddam, b square ani considered cheddam, their difference will be given a square minus b square
ఈజ్ 185 మీన్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 185. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ మైనస్ బి ఇన్ టు ఏ ప్లస్ బి విల్ హ్యావ్ ఎ ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఇలా రాయొచ్చు, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 185. నౌ ఐ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 37. సో ఏ మైనస్ బి ఇన్ టు ఏ ప్లస్ బి 37 ఇస్ ఈక్వల్స్ టు 185. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది? 37 5s క్యాన్సిలేషన్ అవుతుంది. దేర్ ఫోర్ ఏ మైనస్ బి ఈజ్ 5. వాట్ దే ఆర్ ఆస్కింగ్ సార్? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నంబర్స్. సో ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ 5, విచ్ ఈజ్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్, షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 17:7. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ గివెన్? 6 years ఎగో ద రేషియో ఆఫ్ దేర్ వాజ్ 3:1. వాట్ ఈస్ ద ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అనేటువంటిది క్వశ్చన్ అండి. రైట్, సో ఫాదర్ అండ్ సన్ వాళ్ళ యొక్క రేషియో అనేటువంటిది ఇస్తున్నారు. మరి సో 17:7 విల్ బీ గివెన్ సార్. సో దైర్ ప్రజెంట్ ఏజెస్ అనేటువంటివిగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ప్రజెంటా ఏంటి ఇవ్వకపోతే వాళ్ళ ఏజెస్ని ప్రజెంట్ ఏజెస్ రేషియోగా కన్సిడర్ చేస్తాం. 17:7 6 years ago అనేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 6 years ago ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ గివెన్ యాజ్ 3:1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్, ఎంత ఇచ్చారండి? 3:1. రేషియో కంపారిజన్లో చేయాలి అంటే ఎస్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ వేరియేషన్? 14 parts. ఇక్కడ ఎన్ని పార్ట్స్ వేరియేషన్ కనబడుతుందండి? ఎస్, 6 parts. ఈక్వల్ గ్యాప్ లేదు కాబట్టి వాటిని ఈక్వల్ గ్యాప్ లాగా ఫామ్ చేయాలి అంటే ఎస్. దీన్ని చూడండి సార్, ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 10 అండ్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 2 అనేటువంటిది చేద్దాం. సో అలా మల్టిప్లికేషన్ అనేటువంటిది చేసినట్లయితే ఎస్ చూడండి సార్, ఇక్కడ డిఫరెన్స్ 2 కాబట్టి దాన్ని పైకి మల్టిప్లై చేయండి. ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి అది బాటమ్కి మల్టిప్లై చేయండి. 2:17 ఈజ్ నథింగ్ బట్ 34 అవుతుంది. 2:7 ఈజ్ 14 అవుతుంది. సో 10:3 ఈజ్ 30 అవుతుంది. 10:1 ఈజ్ 10 అనేటువంటిది అవుతుంది. రైట్, ఇప్పుడు పార్ట్స్ మధ్య డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే 4 parts డిక్రీజ్ అయింది, ఇక్కడ చూసిన 4 parts డిక్రీజ్ అయింది. ఆ 4 parts డిక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏమవుతుంది సార్? 6 years అనేటువంటి లాజిక్. అంటే ఇక్కడ చూసిన 4 parts డిఫరెన్స్ ఉంది, ఇక్కడ చూసిన 4 parts మనకి డిఫరెన్స్ అనేటువంటిది కనబడుతుంది. సో ద 4 parts డిఫరెన్స్ విల్ బీ క్లియర్లీ గివెన్ సార్, 6 years అగో అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. 4 parts 6 years అయితే నౌ ద క్వశ్చన్ ఈజ్ ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 17 కాదు, మనకి ఇక్కడ బ్యాలెన్స్ అయింది కాబట్టి ఇది తీసుకోవాలి. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 34 parts అవుతుంది. 34 parts వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. క్యాన్సిలేషన్ సార్, 2 2s క్యాన్సిల్, 2 3s క్యాన్సిల్, 2 1s క్యాన్సిల్, 2 17s క్యాన్సిల్. 17:3 ఈజ్ నథింగ్ బట్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్. క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి 17:3 ఆన్సర్ ఏమవుతుంది? 51 years. దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 51 years, షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఈజ్ దేర్ ఆప్షన్ సార్? ఎస్, విచ్ ఈజ్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్. మరి ఇదేమీ చెయ్యకుండా కూడా మీరు ఆన్సర్ చెప్పే పాసిబిలిటీ ఉంటుంది సార్? ఎస్, చెక్ చేసుకోండి. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ 17 మల్టిపుల్ ఉండాలి. ఎందుకు 17:7 రేషియో ఇచ్చారంటే ఫాదర్ ఏజ్ 17 మల్టిపుల్ ఉండాలి. 17:64 కాదు, 17:48 కాదు, 17 multiple ఉన్నటువంటి ఆప్షన్ 17:3 51. సో ద ఫస్ట్ కండిషన్ ఈస్ ఓవర్. అండ్ ద సెకండ్ కండిషన్ అబ్జర్వ్ చేయండి, 6 years ago అది 3 multiple అవ్వాలి. అంటే 6 డిక్రీస్ చేస్తే అది ఎస్ ఏమవ్వాలండి? 3 multiple అవ్వాలి. 51కి 6 years డిక్రీస్ చేయండి సార్. ప్రజెంట్ 51, సో 6 years అనేటువంటి రిడక్ట్ చేస్తే 45. 45 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఎస్ ఆర్ నో? అలా రెండు కండిషన్ సాటిస్ఫైన ఆప్షన్
సెకండ్ ఆప్షన్ కాబట్టి డైరెక్ట్గా ఇదంతా ప్రొసీజర్ చేయకుండా కూడా మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారండి, ఇండీసెస్ని బేస్ చేస్తూ. సో 9^n × 3^5 × 27^3/3 × 81^4 ఈజ్ 27, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ దే ఆర్ ఆస్కింగ్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అనేటువంటిది అడుగుతున్నారు. సో అబ్జర్వ్ చేయండి సార్, డినామినేటర్ అండ్ న్యూమరేటర్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇది 9 అనేటువంటిది ఇచ్చారు, 9 పవర్ని 3² అని రాయొచ్చు, హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఇట్ ఈజ్ ఆల్రెడీ గివెన్ 3^5. నౌ దిస్ 27 కెన్ బి రిటర్న్ యాజ్ 3³ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ డివైడెడ్ బై 3 ఇంటూ. ఎస్, 81 అనేటువంటిది ఇచ్చారు, 81 కెన్ షుడ్ బి టేకెన్ యాజ్ 3^4. 81కి పవర్ 4 ఉంది కాబట్టి హోల్ పవర్ 4. ఇట్ షుడ్ బి క్లియర్లీ గివెన్ యాజ్ 27 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దిస్ 27ని కూడా ఎస్ 3^3 అనేటువంటిది ఫామ్ చేయొచ్చు. Right, now the next one, so 3^2 and n is nothing but 2n into 3^5 into 3^3 and 3 is 9 is divided by 3^4 ఏమి లేకపోతే 1 కన్సిడర్ చేయొచ్చు into 3^4 and 4 is 16 అనేటువంటిది అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 3^3. రైట్, సో బేసెస్ అన్నీ ఈక్వల్ అయినా ఈ ఫ్రాక్షన్ ఇటు వచ్చేస్తే ఇంటూ అవుతుంది. సో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు, 3^2n + 5+9 = 14 అనేటువంటిది అవుతుంది. సో ఇక్కడ కూడా డినామినేటర్ ఇలా ఉంచండి సార్, 3^1 + 16 = 17. ఇట్ షుడ్ బి క్లియర్లీ 3³. సో ఈ బై ఫ్రాక్షన్ ఇటు వచ్చేస్తే ఇంటూ ఫ్రాక్షన్ అనేటువంటిది అవుతుంది. సో ఇట్ షుడ్ బి 3^2n + 14 = 3^17. ఇక్కడ 17 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఓవరాల్ 20 టైమ్స్ అని రాయొచ్చు. 3^17 ఇటు వస్తే ఇంటూ 3^17. సో 3 × 17 మీన్స్ ఓవరాల్ 20 టైమ్స్ అవుతుంది. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ క్యాన్సిల్ దెమ్. ఓకే, పవర్స్ని ఈక్వేట్ చేస్తాం, 2n + 14 = 20. Therefore 2n = how much sir, 6. Therefore the value of n is nothing but how much sir, the value of n is 3. Is there option for n is 3? Yes, which is given in third option should be the right answer. And powers concept ni base chestu istunnaru, indices ane atvanti topic ni base chesi icharu sir. So annitini oke powers laga form chesi bases equal kabatti powers ni equate cheyochu, powers ni equate chesi value of n ni calculate cheyali. Right, now the next question, question number 58S, what is given sir, 10% of the inhabitants of a village having died of cholera, a panic set in during which 25% of the remaining inhabitants left the village and the population then reduced to 4050, then find the original number of inhabitants. సో ఒరిజినల్ నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. టో ఇనీషియల్ ఎంతమంది ఉన్నారు అనేటువంటిది క్వశ్చన్. ఒరిజినల్ వి డోంట్ నో, లెట్ ఇట్ బి ఐ. ఈ ఐ అనేటువంటిది ఇనీషియల్లో 10% విల్ బి డైడ్ ఆఫ్ కలరా, అంటే 10% పీపుల్ డైడ్ ఆఫ్ కలరా అంటే 100లో 10% కలరాతో చనిపోయారంటే లెఫ్ట్ అయింది ఎంతమంది, ఇంకా 90% పీపుల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 90% పీపుల్లో 25% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్ లెఫ్ట్ ద విలేజ్, ఆ ఉన్నటువంటి వాళ్ళలో 25% పీపుల్ విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయారు. విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎస్ 25% విల్ బి లెఫ్ట్ ద విలేజ్ అనేటువంటిది ఇస్తున్నారంటే 100లో 25% వెళ్ళిపోతే ఎస్ 75 అనేటువంటిది కన్సిడర్ చేయాలి. ఇలా ఈ రిమైనింగ్ అనేటువంటి వర్డ్ ఇంపార్టెంట్, ఈ రిమైనింగ్, ఆన్ రిమైనింగ్, ఆన్ రిమైనింగ్ అనే వర్డ్ ఇస్తున్నారంటే దీని మీద కంటిన్యూ చేయాలి. Yes, it is clear. Right, now the population then reduced to 4050. The population will be given as 4050, sir. It should be equal to 4050. Now simplify them. So 0 and 0 gets cancelled. 25 threes and 25 fours gets cancelled. Next, 3 ones.
9 ones 9 4s 36 4 left 45 9 5s 45 with 0 450. Next 3 ones 3 3 15s 45 with 0 150. Therefore I will be taken as 4 into 150 600, and one more 0 available, 0 into 600 means that is 6000, isn't it? 10 into 440, 40 into 150, 6000. So initially the original number of inhabitants will be 6000, which is given in second option should be the right answer. Right, now the next question, question number 15. A man sold 18 cards for 16,800 rupees, gaining thereby the cost price of 3 cards. Then what is the cost price of a card? And 820 the question. 18 cards ni ammadam valla ataniki 3 cards cost price ane 820 the profit ga raavadam jarigindi antunnaru. Okay, so cost price of each cart is some CP, selling price of each cart is SP. Okay, right, now what is the definition of profit? Profit is nothing but SP minus CP. Right, so student sir, 18 carts కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఏం తీసుకోవాలి? ఒక కార్ట్ కాస్ట్ ప్రైస్ 1 రూపీ అని కన్సిడర్ చేస్తే 18 కార్ట్స్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 18 CP అనేటువంటిది తీసుకుంటున్నాను. ఒక కార్ట్ సెల్లింగ్ ప్రైస్ SP అనుకుంటే 18 కార్ట్స్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది సార్? 18 is to SP ఉంటుంది. ఎస్, మరి 18 కార్డ్స్ని కొని 18 కార్డ్స్ని అమ్ముకున్నప్పుడు హీల్ గెట్ ఏ ప్రాఫిట్ అనేటువంటిది ఇస్తున్నాడు. ఏమిచ్చారండి? ప్రాఫిట్ అనేటువంటిది ఇచ్చారు. మరి ప్రాఫిట్ డెఫినేషన్ ఏంటి సార్? సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ప్రాఫిట్, ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో దట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 మైనస్ cost price of 18 cards. This will gives profit. But ee profit vaalle em icharu? The gaining cost price of 3 cards antunnaru. Ante this profit will be equals to ee profit badulu manam em annayachu? 3 cards cost price aneetundidi teeskochu. As it is clear, that should be equal to 18 times of SP మైనస్ 18 times of CP అనేటువంటిది తీసుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. మైనస్ 18 CP, హియర్ కమ్స్ ఇట్ విల్ బికమ్స్ ప్లస్ 18 CP. 3 CP ఇక్కడ ఉంది, మైనస్ 18 CP ఇటు వచ్చేస్తే ప్లస్ 18 CP. 3 CP ప్లస్ 18 CP 21 times of CP. దట్ షుడ్ బి ఈక్వల్ టు 18 times of SP. బట్ అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్, 18 కాస్ట్ sold at 16,800. Sold means selling price. So 18 SP value vallu ichesaru. 21 times of CP is equal to 18 cards selling price will be 16,800 rupees will be clearly given. So 21 ones 21 8s cancel with 00. So the cost price of one cart will be, therefore cost price of one cart will be 800 rupees should be the right answer. Is there option for 800 sir? Yes, which is given in fourth option should be the correct answer. Right, now the next one is, a person buys certain number of marbles at 20 per rupee. Yes, next statement what is given sir? And equal number of at 30 per rupee, he mixes them and sells them at 25 per rupee. Find his gain or loss percentage in this transaction అనేటువంటిది అంటున్నాడు. రైట్, సో చూడండి సార్, 2 వెరైటీ ఆఫ్ మార్బుల్స్ అంటున్నాడు. సో ఫస్ట్ వెరైటీ ఆఫ్ మార్బుల్స్ చెక్ చేద్దాం, సెకండ్ వెరైటీ ఆఫ్ మార్బుల్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ వెరైటీ ఆఫ్ మార్బుల్ 20 per rupee, అంటే ఏమని ఇస్తున్నారు సార్? 20 marbles పర్ రూపీ అనేటువంటిది ఇస్తున్నారు. 20 marbles for a rupee అనేటువంటిది ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ స్టేట్మెంట్ 30 పర్ రూపీ. సెకండ్ స్టేట్మెంట్ వాట్ ఈస్ గివెన్ సార్? 30 మార్బుల్స్. సెకండ్ టైప్ ఆఫ్ మార్బుల్స్ ఎలా పర్చేస్ చేయడం జరిగింది? బైస్ ఇన్ ద సెన్స్ పర్చేజ్. పర్చేజ్ మీన్స్ దీస్ ఈజ్ రిప్రజెంట్స్ కాస్ట్ ప్రైస్ సార్. దీస్ ఈజ్ రిప్రజెంట్స్ కాస్ట్ ప్రైజెస్. సో బయింగ్ ఇన్ ద సెన్స్ పర్చేజింగ్, పర్చేజింగ్ మీన్స్ కాస్ట్ ప్రైస్. 1 రూపీకి 20 మార్బుల్స్ ఒక టైప్, 1 రూపీకి 30 మార్బుల్స్ ఒక టైప్ పర్చేస్ చేస్తున్నాడు. పర్చేస్ చేసి అండ్ మిక్సెస్ దెమ్ అంటున్నాడు. ఆ రెండింటిని మిక్స్ చేసి ఆ తర్వాత సెల్స్, సెల్స్ ఇన్ ద సెన్స్ సెల్లింగ్ ప్రైస్ విల్ బీ గివెన్. సో ఏ విధంగా అమ్మేసుకుంటున్నాడు అనేటువంటిది ఇస్తున్నారు. సో 25 మార్బుల్స్ పర్ రూపీ అనేటువంటిది ఇస్తున్నాడు. 25 మార్బుల్స్ ఏ రూపీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే 20, 30 and 25. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 20, 30 and 25? 300. సో ఎల్సిఎం మీరు రఫ్లో చేయండి సార్. 20, 30 and 25 రఫ్లో చేయాలి. 5 టేబుల్ 5 ఫోర్స్ 5 సిక్సెస్ 5 ఫైవ్స్. నెక్స్ట్ 2 టేబుల్ 2 టూస్ 2 త్రీస్ and 5 నాట్ పాసిబుల్. దీస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటి ప్రొడక్టే ప్రైమ్ మనకు ఎల్సిఎం అవుతుంది. 5 and 3 15 15 టూస్. ఎస్. 30 32స్. ఎస్. 60 65 300. అంటే 300 అనేటువంటిది మనకి ఎల్సిఎం వస్తుందని డైరెక్ట్ చూడంగానే మనం చెప్పగలగాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. సో 300 ఎల్సిఎం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఎస్ మనం కన్సిడర్ చేద్దాం సార్. 300 మార్బుల్స్ ప్రతి కేసులో పర్చేస్ చేశామని కన్సిడర్ చేద్దాం. 300 మార్బుల్స్ ప్రతి కేసులో పర్చేస్ చేశామని కన్సిడర్ చేద్దాం. సో 1 రూపీకి 20 మార్బుల్స్ అంటే 300 మార్బుల్స్ రావడానికి ఎంత కాస్ట్ అవుతుంది? సో 300 మార్బుల్స్ ఏమవుతుంది సార్? 15 రూపీస్ అనేటువంటిది కాస్ట్. అంటే నేను 300 మార్బుల్స్ 15 రూపీస్కి పర్చేస్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి సార్ ఏమవుతుంది. 1 రూపీకి 30 మార్బుల్స్ అంటే 300 మార్బుల్స్కి ఏమవుతుంది? 300లో 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 10 రూపీస్కి నేను 300 మార్బుల్స్ తీసుకున్నా. అంటే ఫస్ట్ వెరైటీ 300 మార్బుల్స్ అండ్ ద ఈక్వల్ నెంబర్ అనేటువంటిది అంటున్నారు కాబట్టి అవే 300 మార్బుల్స్ అనేటువంటిది కన్సిడర్ చేస్తున్నాను. అవే 300 మార్బుల్స్ నేను ఎస్ ఏ విధంగా పర్చేస్ చేశాను? ఎస్, 10 రూపీస్కి. ఫస్ట్ వెరైటీ 15 రూపీస్, సెకండ్ వెరైటీ సో 10 రూపీస్. అండ్ రెండ్ మిక్సెస్ దెమ్. మిక్సెస్ అంటే రెండింటిని కలుపుతున్నాను అంటే 300 ఓవరాల్ ఏమవుతాయి? 600 మార్బుల్స్ అనేటువంటివి అవుతాయి. మరి 600 మార్బుల్స్ని ఏ విధంగా నేను అమ్మేస్తున్నాను? 1 రూపీకి 25 మార్బుల్స్ అమ్ముతున్నాను. మరి 600 మార్బుల్స్కి ఏమవుతుంది సార్? దట్ ఈస్ 24 రూపీస్ అనేటువంటిది వస్తుంది. సో 25 24 600 కాబట్టి 24 రూపీస్, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 300 ఫస్ట్ వెరైటీ కొన్నాను, 300 సెకండ్ వెరైటీ కొన్నాను, రెండింటిని మిక్స్ చేసి 600 మార్బుల్స్ని అమ్మాను. మరి మొదటి 300 కొన్నప్పుడు 15 రూపీస్, రెండవ 300 కొన్నప్పుడు 10 రూపీస్. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? సో టోటల్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి సార్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 25 రూపీస్. నౌ వాట్ అబౌట్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ అబ్జర్వ్ చేయండి. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది సార్? 24 రూపీస్ అనేటువంటిది వస్తుంది. 25 రూపీస్కి పర్చేస్ చేసి 24 రూపీస్కి అమ్ముకుంటున్నామంటే 1 రూపీ లాస్ అవుతున్నట్లు. దేర్ ఫోర్ లాస్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్స్ టు, మరి ఎంత లాస్ అవుతున్నాం సార్? 1 రూపీ లాస్ అవుతున్నాం ఆన్ 25 రూపీస్ అనేటువంటిది ఇవ్వాలి. పర్సంటేజ్ కాబట్టి 100. 1 రూపీ ఆన్ కాస్ట్ ప్రైస్ వేయాలి. సో 25 టేబుల్లో క్యాన్సిలేషన్, 25 ఫోర్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ షుడ్ బి టేకెన్ యాజ్ 4%. ఈజ్ దేర్ ఆప్షన్ సార్ 4%? రెండు ఆప్షన్స్ ఉన్నాయి 4%. సో లాస్ ఆ ప్రాఫిట్? లాస్.
సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఇవి 300 అని ఎలా ఐడెంటిఫై చేశారు సార్ అంటే 20, 30, 25కి ఎల్సిఎం తీసుకుంటే 300 మార్బుల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, 300 మార్బుల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, రెండు కలిపి అమ్మితే 600 మార్బుల్స్కి ఎంత వస్తుంది, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, క్లారిటీ ఉంటుంది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 2010 rupees ఆర్ డివైడెడ్ అమాంగ్ ఏబిసిన్ ఏ సచ్ ఏ వే ఏ గెట్స్ 5 rupees దెన్ బి మస్ట్ గెట్ 12 rupees. సో ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు రేషియో సార్. ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. ఏ గెట్స్ 5 rupees దెన్ బి గెట్స్ 12 rupees. అంటే ఏకి 5 rupees వచ్చే దగ్గర బీకి 12 rupees వస్తున్నాయి. నెక్స్ట్ B gets 4 rupees then C must gets 5 rupees 50 paise. So B ki 4 rupees vache degara C ki 5 rupees 50 paise anetundi vastunnayi. Then what is the share of C? What is the share of C will exceed that of B by anetundi antunnaru. Right, so first A is to B clarity undi, B is to C clarity undi. A is to B is to C observe cheddam. 5 into 4 is 20. Next 4 into 12 is 48. Next 12 into 5.50, 12 5 60, 12 half 6, 60 plus 6 is 66. Is it clear? Right now cancelate them sir. Yes, 2 table 2 tens cancel. Next 2 table 2 24s cancel. 2 table 2 33s gets cancel. So total any parts and is sir 33 plus 24 57 plus 10 67 parts unnai totally. So totally 67 parts, 67 parts value total how much given? So 2010 అనేటువంటిది ఇచ్చారు. 67 parts 2010 అయితే 1 part ఏమవుతుంది, 67 ones 67 threes 201 with 0 30. 1 part ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ సార్, 30. అయితే సి విల్ ఎక్సీడ్ బి బై, సి అండ్ బి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎక్సీడ్ అంటే సి ఎంత ఎక్స్ట్రా ఉన్నాడు బి కంటే. సి విల్ ఎక్సీడ్ బి బై హౌ మచ్ సార్, ద డిఫరెన్స్ బిట్వీన్ 33 and 24. 9 parts ఎక్సీడ్ ఉన్నారు. ఈ 9 parts వాల్యూ చెప్పాలి. 1 part 30, 9 parts వాల్యూ ఈజ్ 9 into 30 విచ్ షుడ్ బి గివెన్ యాజ్ 270 rupees విల్ బి ఎక్స్ట్రా. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 270 rupees? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ A is to B. Again the question is related to ratio concept sir. A is to B is given, B is to C is given, C is to D is given. If A share is 1680 then find the share of D. Yes, observe jaydam sir. A is to B is given as 4 is to 5. B is to C is given as 7 is to 9. C is to D is given as 3 is to 4. Now I am asking about A is to D calculate chedam. So A is to D endukante A share ichi D share adugutunnarante A ki D ki madhya relation ila very first నెంబర్ వెరీ లాస్ట్ నెంబర్ అనేటువంటిది అడిగినప్పుడు లాజిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ నెంబర్స్ వర్సెస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద లాస్ట్ నెంబర్స్ దట్ ఈస్ 4 into 7 into 3 వర్సెస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద లాస్ట్ నెంబర్స్ సో దట్ ఈస్ 5 into 9 into 4. ఎస్, క్యాన్సిలేట్ దెమ్ సార్. రైట్, వాట్ హ్యాపెన్? 3 ones 3 threes gets cancelled, 4 and 4 gets cancelled. Therefore, A is to D is clearly given 7 is to 15 and 820 the chair. 7 is to 15. 7 parts value clearly given. Yes, A share is 1680. 7 parts value 1680 and 7 ones 7. 7 twos 14, 2 left 28, 7 fours 28 with 0 240. So 1 part is 240 means 15 parts value is how much? Therefore your question answer is nothing but, so crash multiplication, that is 15 into 240.
సో దట్ ఈస్ 15 × 240 మీన్స్ 0 15 4 60 30 + 6 36. So 3600 rupees should be the answer. Is there option for 3600? Yes, which is given in fourth option. Right, now the next question. Shankar started a business with an investment of 120,000 rupees. Yes, next, what is given, sir? After 3 months, Ankit joined him with an investment of 1,90,000 rupees. The first person is Shankar, second person is Ankit. So the Shankar's capital is 1,20,000 rupees. Ankit capital is 1,90,000 rupees, isn't it? Now the capital ratio will be, so 4 zeros and 4 zeros gets cancelled, sir. So that is the ratio will becomes 12:19 అని ఇటువంటిది ఫామ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ వాట్ ఈస్ గివెన్ సార్, సో ఆఫ్టర్ 3 మంత్స్ అంకిత్ జాయిన్డ్ అనేటువంటిది ఇస్తున్నారు. అంటే టైం రేషియో చూద్దామండి. ఎస్, టైం రేషియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ నుంచి శంకర్ అనేటువంటి పర్సన్ ఉన్నారు. ఎస్, అలా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు శంకర్ అనేవారు ఉన్నారు కాబట్టి శంకర్ 12 మంత్స్ వర్క్ చేస్తున్నారు. రైట్, మరి అంకిత్ ఎప్పుడు జాయిన్ అయ్యారు బిజినెస్ లో? ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత అంకిత్ జాయిన్ అయ్యాడు. అంటే అంకిత్ ఫస్ట్ 3 మంత్స్ అబ్సెంట్ కాబట్టి 1 ఇయర్లో 3 మంత్స్ అబ్సెంట్ అంటే బిజినెస్లో 9 మంత్స్ మాత్రమే ప్రజెంట్ అయ్యారు. ఎస్, నౌ వాట్ షుడ్ బి ద రేషియో ఆఫ్ దైర్ ప్రాఫిట్స్? ప్రాఫిట్ రేషియో ఈజ్ క్యాపిటల్ ఇంటూ టైమ్ సార్, దట్ ఈస్ 12 × 12 వర్సెస్ క్యాపిటల్ ఇంటూ టైమ్ సార్, దట్ ఈస్ 19 × 9. రైట్, నౌ క్యాన్సిల్ దెమ్. 3 3s 3 4s గెట్స్ క్యాన్సిల్, 3 1s 3 4s గెట్స్ క్యాన్సిల్. దేర్ ఫోర్ దేర్ ప్రాఫిట్స్ రేషియో విల్ బి గివెన్ యాజ్ 16:19. Right, now the what is given, they earned a profit of 17,50,000. అంటే ఇద్దరికి కలిపి 17,50,000 వచ్చాయి. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి, 35 పార్ట్స్ అనేటువంటిది వస్తున్నాయి. సో 35 పార్ట్స్ వాల్యూ 17,50,000 అనేటువంటిది ఇచ్చారు. సో 1 పార్ట్ వాల్యూ అనేటువంటిది ఏమవుతుంది? సో 35 ఫైవ్ టైమ్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ క్యాన్సిలేషన్ అవుతుంది విత్ 4 జీరోస్ కాబట్టి 50,000. 1 పార్ట్ 50,000 అయితే అంకిత్ ప్రాఫిట్ అడుగుతున్నారు. సో 19 పార్ట్స్ ఏమవుతుంది? 19 × 5 = 95 అనేటువంటిది అవుతుంది. 95 ఉన్నటువంటి ఆప్షన్స్, సో దిస్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ 9,50,000 రూపీస్ షుడ్ బి షేర్ ఆఫ్ అంకిత్. 19 × 5 చేయాలి. సో 9,50,000 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. Right, now the next question. 12 men working 8 hours per day complete a piece of work in 10 days. So the question is related to unitary methods are M1 D1 H1 by W1 equals to M2 D2 H2 by W2. 12 men will be clearly given 8 hours working and 10 days lo oka work ni finish chestaru annaru. Work should be 1. సో టు కంప్లీట్ ద సేమ్ వర్క్, ఇదే వర్క్ అంటున్నారు కాబట్టి బై వన్. సో 8 డేస్ సేమ్ వర్క్ టు డూ 8 డేస్ అనేటువంటిది ఇస్తున్నారు. 15 అవర్స్ పర్ డే వర్క్ చేస్తారట. ద నెంబర్ ఆఫ్ మెన్ షుడ్ బి రిక్వైర్డ్ అనేటువంటిది క్వశ్చన్. రైట్, నౌ క్యాన్సిలేట్ దెమ్ సార్. ఎస్, 8 and 8 గెట్స్ క్యాన్సిల్, 5 2s 5 3s గెట్స్ క్యాన్సిల్, 3 1s 3 4s గెట్స్ క్యాన్సిల్. Therefore, the value of M is nothing but 4 × 2 = 8 men should be required. Is there option for 8, sir? Yes, which is given in fourth option should be the right answer. Right, now the next question. 2 pipes A and B can fill a tank in 6 and 4 hours respectively. If they are opened on alternate hours, if pipe A is opened first, how many hours the tank shall be full? అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చారు.
రైట్. నౌ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్ అనేటువంటిది ఇచ్చారు, బీ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 4 అవర్స్ అనేటువంటిది ఇచ్చారు. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ, సో దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అనేటువంటిది కన్సిడర్ చేయాలి. ద టోటల్ వర్క్ షుడ్ బి ఎల్సీఎం ఆఫ్ ద నెంబర్, 6 and 4 ఎల్సీఎం ఈజ్ 12, సో 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ విల్ బి అవైలబుల్. 6 12లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది, సో 2 యూనిట్స్ పర్ అవర్. సో 4 12లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది, 3 యూనిట్స్ పర్ అవర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఏ పర్ అవర్ 2 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది చేయగలుగుతుంది, బి పర్ అవర్లో 3 యూనిట్స్ ఫిల్ చేయగలుగుతుంది, రైట్. సో స్టార్ట్ విత్ ఓపెన్డ్ ఫస్ట్ ఏ అనేటువంటి పైప్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఏ 1 అవర్ వర్క్ చేస్తే 2 యూనిట్స్ విల్ బి కంప్లీటెడ్. B నెక్స్ట్ ఆర్ వర్క్ చేస్తారు, ఆల్టర్నేట్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆర్ ఏ చేస్తే నెక్స్ట్ ఆర్ బి ఉంటుంది, సో దట్ ఈస్ 3 యూనిట్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మరి రెండింటిని కంబైన్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, 1 అవర్ 1 అవర్ అంటే 2 అవర్స్లో ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి సార్? 3 + 2 5 యూనిట్స్ అవుతాయి. అంటే ఆ రెండు కలిపి 2 అవర్స్లో 5 యూనిట్స్ చేస్తున్నాయి. 2 అవర్స్లో 5 యూనిట్స్ చేస్తున్నాయంటే 5కి నియర్ అనేటువంటిది 12 ఎన్ని టైమ్స్ పోతుంది సార్? 2 టైమ్స్ పోతుంది. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఎస్, ఇక్కడ కూడా 2తో మీరు మల్టిప్లై చేయండి. అంటే 2 ఇంటూ 2 అంటే ఇన్ 4 అవర్స్ టైం పీరియడ్ 5 ఇంటూ 2 విల్ బీ 10 యూనిట్స్ విల్ బీ కంప్లీటెడ్. ఇజంట్ ఇట్ ఇన్ 4 అవర్స్ టైం పీరియడ్ 10 యూనిట్స్ విల్ బీ కంప్లీటెడ్. మరి టోటల్ వర్క్ కంప్లీట్ అయినట్టా అండి? టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 12 యూనిట్స్ కావాలి. అంటే ఇంకొక 2 యూనిట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ 2 యూనిట్స్ కోసం మళ్ళీ షిఫ్ట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎవరు షిఫ్ట్ చేస్తే స్టార్ట్ చేస్తారంటే 5th అవర్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ అనేటువంటి పైప్. సో 5th అవర్ వర్క్ చేస్తుంది. మరి 5th అవర్లో ఏ అనేటువంటి పైప్ వర్క్ చేస్తే ఏ అనే పైప్ పర్ అవర్ 2 యూనిట్స్ చేస్తుంది, కాబట్టి 2 యూనిట్స్ కంప్లీట్ చేసేస్తుంది. అంటే 10 యూనిట్స్ 2 యూనిట్స్ అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, ద టోటల్ వర్క్ విల్ బీ 12 యూనిట్స్ కంప్లీట్ అనేటువంటిది అయినట్టు టోటల్ వర్క్. మరి నీకు 4 అవర్స్కి ఇక్కడ ఒక 1 అవర్, 5th అవర్ ఇన్ ద సెన్స్ ఇది ఒక 1 అవర్, నెక్స్ట్ 1 అవర్ ఏ వర్క్ అనేటువంటిది చేస్తుంది, కాబట్టి ఎస్ 4 అవర్స్ + 1 అవర్స్, సో దట్ ఈస్ 4 + 1 ఈజ్ నథింగ్ బట్ 5 అవర్స్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఆ టోటల్ ట్యాంక్ ఫిల్అప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎస్ ఇట్ విల్ టేక్ 5 అవర్స్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ద టోటల్ ట్యాంక్ షుడ్ బీ ఫిల్డ్ ఇన్ 5 అవర్స్ టైమ్, రైట్? సో దేర్ ఫార్ యువర్ ఆప్షన్ చాయిస్ 3 షుడ్ బీ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 220 మీటర్స్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 59 km/h, ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఏ మ్యాన్ హూ ఈజ్ రన్నింగ్ ఎట్ 7 km/h ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ దట్ విచ్ ట్రైన్ ఈజ్ గోయింగ్, రైట్? సో ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ గివెన్ సార్, ఇన్ వాట్ టైమ్ అనేటువంటిది అడుగుతున్నారు. వాట్ టైమ్, టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్ అనేటువంటిది రాయాలి. ఆ స్పీడ్ కూడా అపోజిట్ డిస్టెన్స్, అపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్. సో ద డిస్టెన్స్ అనేటువంటిది ఏమవుతుంది? మరి ఒక ట్రైన్ అనేటువంటిది మ్యాన్ని క్రాస్ చేస్తున్నప్పుడు ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఓన్లీ లెంత్ ఆఫ్ ద ట్రైన్. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ విల్ బీ గివెన్ యాజ్ 220 మీటర్స్ ఈజ్ క్లియర్లీ గివెన్. నౌ ద రిలేటివ్ స్పీడ్, ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 59 and the speed of man is 7 and the direction is given as opposite. Opposite direction annapudu add cheyali, so that is 59 + 7 km/h will be given sir. Right now units are very important sir. If we 220, 59 + 7 is 66 km/h ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/8. డినామినేటర్ బై డినామినేటర్ విల్ బికమ్స్ న్యూమరేటర్, కాబట్టి 220/66 × ఈ 5/18 టాప్కి వచ్చేస్తే 18/5 అనేటువంటిది అవుతుంది. రైట్ నౌ క్యాన్సిలేషన్, 22 టెన్స్
22 threes అనేటువంటిది క్యాన్సిలేషన్ అవుతుంది. 3 ones 3 sixes, 5 ones 5 twos. సో 6 into 2 ఈజ్ నథింగ్ బట్ 12 టైమింగ్స్. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి? సెకండ్స్. సో ద క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, 12 seconds షుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎస్ వాట్ ఈస్ గివెన్ సార్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ టేక్స్ 3 hours 45 minutes టు రో ఏ బోట్ 15 kilometers డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ఏ రివర్ అండ్ 2 hours 30 minutes టు కవర్ ద డిస్టెన్స్ 5 kilometers అప్ స్ట్రీమ్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ రివర్ కరెంట్ అనేటువంటిది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్లీ అబ్జర్వ్ చేయండి, టైమింగ్ ఇచ్చేసారు యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ ఇచ్చేసారు. మరి మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ యూ ప్లస్ వి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ ఈజ్ 15 kilometers అండ్ టైమ్. 3 hours 45 minutes ఈజ్ నథింగ్ బట్ 3 and 3/4 hours సన్రైజ్. 45 minutes, 15 minutes అంటే 1/4, 45 minutes అంటే 3/4 hour. సో దీన్ని సింప్లిఫికేషన్ కనుక చేసినట్లయితే 15 kilometers by 4 3 12 plus 3 15 by 4 hours అనేటువంటిది వస్తుంది. ఎస్, దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 15 15 gets cancelled. దేర్ ఫోర్ యూ ప్లస్ వి ఈజ్ నథింగ్ బట్ ఈ 4 టాప్కి వచ్చేస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4 hours అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సార్? 4 hours. దిస్ ఈజ్ ద ఫస్ట్ రిలేషన్. అండ్ ద సెకండ్ రిలేషన్ వాట్ ఈస్ గివెన్? సెకండ్ రిలేషన్ ఈజ్, సో 2 hours 30 minutes టు కవర్ ద స్పీడ్, కవర్ ద డిస్టెన్స్ ఆఫ్ 5 kilometers అప్ స్ట్రీమ్ అనేటువంటిది ఇచ్చారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ యూ మైనస్ వి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ ఈజ్ 5 kilometers అండ్ టైమ్ 2 hours and 30 minutes. 30 minutes ఈజ్ హాఫ్ అన్ అవర్. సో దట్ ఈజ్ 2.5 hours అనేటువంటిది రిప్రజెంట్ చేస్తాం. అగైన్ ఇట్ కెన్ బి 5 kilometers by 2.5 కెన్ బి రిటర్న్ యాజ్ 5/2 hours. రైట్ నౌ క్యాన్సిలేట్ దెమ్. 5 and 5 cancel మీన్స్ 2 will become న్యూమరేటర్. దేర్ ఫోర్ యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సార్? 2 hours. సో స్పీడ్ కదండి, KMPH. రైట్, సో 2 kilometers per hour అనేటువంటిది స్పీడ్ని రిప్రజెంట్ చేస్తుంది సార్, యూ మైనస్ వి. సో యూ ప్లస్ వి, యూ మైనస్ వి, దెన్ వాట్ వీ కెన్ సే అబౌట్ స్పీడ్ ఆఫ్ కరెంట్? స్పీడ్ ఆఫ్ రివర్ కరెంట్, స్పీడ్ ఆఫ్ కరెంట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నీ కూడా వీని రిప్రజెంట్ చేస్తాయి. అదే స్పీడ్ ఆఫ్ మ్యాన్ అంటే యూని రిప్రజెంట్ చేస్తాయి. వాట్ ఈజ్ వి? వాట్ ఈజ్ వి? వి ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్. సో 4 minus 2 by యూ ప్లస్ వి ఇచ్చారు, యూ మైనస్ వి ఇస్తే వి వాల్యూ ఏమవుతుంది? డిఫరెన్స్ని హాఫ్ చేయాలి. 4 minus 2 2 2 by 2. 2 by 2 ఈజ్ నథింగ్ బట్ 1 kmph షుడ్ బి ద ఆన్సర్. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 1 kmph? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎస్ వాట్ ఈస్ గివెన్? వాట్ విల్ బీ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది క్వశ్చన్. వాట్ విల్ బీ ద సింపుల్ ఇంట్రెస్ట్? అకార్డింగ్ టు ద ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సార్ PTR/100. సో అకార్డింగ్ వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 16,800 ప్రిన్సిపల్ విల్ బి గివెన్ యాజ్ 16,800 rupees. అండ్ 9 months టైమ్ పీరియడ్ విల్ బి గివెన్. 9 months కెన్ బి టేకెన్ యాజ్ 9/12. ఇయర్లీ ఉంటే బై బేసిక్గా 9 రాయచ్చు. 9 months అంటున్నారు కాబట్టి బై 12 అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. అట్ ద రేట్ ఆఫ్ 6 1/4. సింప్లిఫికేషన్ 6 1/4 ఈజ్ 4 6 24 + 1 25/4 అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ 25/4 అనేటువంటిది ఉంటుంది. PTR/100 అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. రైట్ నౌ క్యాన్సిలేట్ దెమ్. 2 zeros 2 zeros gets cancelled. 12 ones
14 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో 2 టేబుల్ 2 2s క్యాన్సిల్, 2 టేబుల్ 2 7s క్యాన్సిలేషన్ అనేటువంటిది అవుతుంది. దేర్ ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ టేకెన్ యాజ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 7 × 9 × 25 / 2. బై 2 మీన్స్ 0.50 ఉండాలి. ఎస్, 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి అండ్ దట్ టు 9 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి డిజిటల్ సమ్ 9 మల్టిపుల్ ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది అనేటువంటిది చెక్ చేయొచ్చు లేదా మల్టిప్లై చేద్దాం. సో 25 9s 225 225 9s 225 225 × 7. సో 7 5s 35, 3 left 7 2s 14 + 3 17 1 left, 17 2s 14 + 1 15 1575 అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ 1575 / 2. ఎస్, సో వాటిని ప్రొడక్ట్ చేస్తే 1575 / 2. రైట్ నౌ క్యాన్సిలేషన్ 2 7s 14, 1 left 17 2 8 16 1 left 15 2 7 14 1 left point means 50. సో దట్ ఈస్ 787.50 షుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 69. ఎస్, వాట్ ఈస్ గివెన్ సార్ క్వశ్చన్ నెంబర్ 69? ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2,800 rupees ఫర్ 18 మంత్స్ అట్ ద రేట్ ఆఫ్ 10% పర్ ఆనం అనేటువంటిది ఇస్తున్నారు. 18 మంత్స్, వాట్ ఈజ్ మెంట్ బై 18 మంత్స్? 18 మంత్స్ ఈజ్ నథింగ్ బట్ 1.5 ఇయర్. 18 మంత్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? 1.5 ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా సార్ A/P. ఎవ్రీ ఇయర్ 10% అంటున్నారు కాబట్టి 100కి 10% అంటే 10 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ కాబట్టి 110 అనేటువంటిది రాస్తాం ఫర్ 1 ఇయర్. నెక్స్ట్ టైం పీరియడ్ 18 మంత్స్ అంటే 1.5 కాబట్టి 1 ఇయర్కి ఓకే. నెక్స్ట్ ఇంకా 1/2 ఇయర్ లెఫ్ట్ అయింది. 1/2 ఇయర్కి మనం రేట్ని 1/2 చేసి రాయాలి. ఇయర్లీ 10% అంటే 1/2 ఇయర్కి 5% అవుతుంది. అంటే 100 మీద 5 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది సార్, 105 అనేటువంటిది కన్సిడర్ చేయాలి. రైట్ నౌ క్యాన్సిలేట్ దెమ్. 0 × 0 gets cancelled. 5 టేబుల్ 5 2s, 5 టేబుల్ 5 2s 5 1s. 11 × 21 = 231 / 200 / 200. అకార్డింగ్ టు మై అసంప్షన్ ప్రిన్సిపల్ ఈజ్ 200. సో అమౌంట్ ఈజ్ 231. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ సార్? 31. సో ఆ 31 పార్ట్స్ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. సో అకార్డింగ్ టు మై అసంప్షన్ ప్రిన్సిపల్ ఈజ్ 200, బట్ అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ ప్రిన్సిపల్ ఈజ్ 2,800 విల్ బీ గివెన్. రైట్ నౌ క్యాన్సిలేట్ దెమ్. 2 0s 2 0s cancel, 2 1s 2 14s gets cancel. 14 × 31 14 1s 14 4 left 14 3s 42 + 1 43. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 434 రూపీస్. ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ మెజర్ 15, 16 and 17 centimeters respectively. సో ఎప్పుడైతే ఈ సైడ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారో 15 cm, 16 cm and 17 cm, 3 are different measurements. ఎప్పుడైతే 3 మెజర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయో అవి స్కేల్ ఆ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తాయి. మరి స్కేల్ ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ s × s − a, s − b and s − c. మరి వాటి కోసం మనకు ఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎస్? ఎస్ ఈజ్ నథింగ్ బట్ a + b + c / 2 సార్. వాట్ ఈజ్ ఏ వాల్యూ? 15 + b = 16 + c = 17 / 2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 48/2. సో విచ్ ఈజ్ 24. ద వాల్యూ ఆఫ్ ఎస్ ఈజ్ 24. నౌ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఫార్ములా సార్.
ఏరియా ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్, వాట్ ఈజ్ ఫార్ములా సార్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ ఈజ్ 24 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 24 మైనస్ 15 ఈజ్ 9 ఇంటూ ఎస్ మైనస్ బి, 24 మైనస్ 16 ఈజ్ 8 ఇంటూ ఎస్ మైనస్ సి, 24 మైనస్ 17 ఈజ్ 7. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం సార్. సో 24 కెన్ బి 8 ఇంటూ 3, 9 కెన్ బి 3 ఇంటూ 3. నౌ 8 అలానే ఉంచుదాం సార్, ఇంటూ 7 అనేటువంటిది కన్సిడర్ చేద్దాం. రైట్, నౌ టేకెన్. సో 8 2 టైమ్స్ కాబట్టి స్క్వేర్ రూట్ లోపల అవుట్ అంటే సింగిల్ 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 3. సో ఇంకా లెఫ్ట్ అయినటువంటిది 3 9, వీటికి పెయిరింగ్ లేదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అండ్ 7 ఈజ్ 21. సో 8 అండ్ 3 ఈజ్ 24 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ 21 సెంటీమీటర్ స్క్వేర్ షుడ్ బి ద ఆన్సర్. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 24 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 21? ఎస్, విచ్ ఈజ్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, yes, what is given sir? The radii of the bases of cylinder and a cone are in the ratio 3:4. So radius will be given sir 3:4. And the next one, their heights are in the ratio 2:3. Then find the ratio of their volumes. Volumes and the volume of cylinder, really volume of cylinder is nothing but pi r square h versus volume of cone, really. So volume of cone is 1/3 pi r square h అనేటువంటిది రాయాలి. సో pi into r square is very important. So 1/3 pi r square h అనేటువంటిది, yes, 1/3 into pi into r square h అనేటువంటిది మనం రాయడం జరుగుతుంది. Yes, first ratio of their radii. So the ratio of their heights ichcharu, the ratio of their radii antunnaru. Em isthunnaru sir? The radii 3:4 ratio lo isthunnaru. Ante so first dani radius 3 units anukunte, second dani ratio radius 4 units ga consider cheyali. And their heights are in the ratio, first height 2 units anukunte, second height 3 units avutundi. Right, now cancelate them. Pi and pi gets cancelled, sir. Right, 3 square 9, 9 into 4 is 18 versus. So 3 and 3 gets cancelled, sir. 4 square is 16. Now cancel them. 2 9s, 2 8s gets cancelled. Therefore, the ratio of their volumes will be 9:8, which is given in third option should be the right answer. Right, now the next question is, one chord is drawn from a pack of 52 chords. What is the probability that the chord is a red or king? అనేటువంటిది క్వశ్చన్. సో ఫస్ట్ రెడ్ కలర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసుండాలి 26. అండ్ కింగ్ కలర్డ్ కార్డ్స్, కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? 4 కార్డ్స్ ఉంటాయి. అండ్ ద కామన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అనేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. వన్ కార్డ్ అనేటువంటి, సారీ, 2 కార్డ్స్ అనేటువంటివి, కామన్ కార్డ్స్ అనేటువంటివి ఉంటాయి సార్. రెడ్ అవుతూ కింగ్ అయ్యే కార్డ్స్ 2 కార్డ్స్. ఓవరాల్ కింగ్ 4 కార్డ్స్ ఉంటాయి. 2 ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్ కలర్డ్ అండ్ 2 ఆఫ్ దెమ్ ఆర్ రెడ్ కలర్డ్. రెడ్ అవుతూ కింగ్ అయ్యే కామన్ కార్డ్స్ 2 ఉంటాయి. రైట్, నౌ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటున్నాను. ప్రాబబిలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఆల్వేస్ ఫ్రాక్షన్. ఇన్ దట్ ఫ్రాక్షన్ డినామినేటర్ షుడ్ బి టేకెన్ యాజ్ టోటల్. టోటల్ విల్ బి 52 cards. Now numerator should be considered as favorable of the event. So red or king, R ane statement istunnaru. N of A plus N of B minus N of A intersection B rayali. So red is 26, R means addition, king is 4 minus intersection is 2. So 26 plus 4 minus 2. Right, now what happens sir? Denominator will be 52, 30 minus 2 is 28. Right, now cancelate them sir. 4 7s 28, 4 13s 52. So your answer goes to 7/13 should be the right answer. So which is given in third option should be the right answer. R means addition. Danto paatu common cards unte, a common cards ni deduct cheyali. Yes. Right, now the next question.
73 to 75 ద త్రీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ బార్ గ్రాఫ్ అనేటువంటిది ఇచ్చారండి. సో వాట్ ఈస్ గివెన్ బార్ గ్రాఫ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఓవర్ ద 3 ఇయర్స్ విల్ బీ గివెన్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇస్తారు. ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ విల్ బీ గివెన్. రైట్, వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 73, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 96 to 97? 96 నుంచి 97కి ఎక్స్పెండిచర్లో ఇంక్రిమెంట్ ఎంత ఉంది అంటున్నాడు. ఎక్స్పెండిచర్ అంటే షేడ్ వాల్యూ. 96 to 97 షేడ్ వాల్యూ 96లో 30 ఉంటే షేడ్ వాల్యూ 97లో మనకి 40 ఉంది. దేర్ ఫోర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేటువంటిది అంటున్నారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బై స్మాలర్ నెంబర్ రాయాలి. డిఫరెన్స్ బై స్మాలర్ నెంబర్ ఇంటూ 100. 30కి 40కి డిఫరెన్స్ 10 బై స్మాలర్ నెంబర్ ఈజ్ 30 ఇంటూ 100 అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. రైట్ నౌ క్యాన్సిలేషన్ 10 ones 10 threes. 1/3 చూడంగానే ఆన్సర్ చెప్పగలగాలి. 33 1/3% షుడ్ బీ ద ఆన్సర్. సో 33 1/3 గివెన్ యాజ్ సెకండ్ ఆప్షన్ షుడ్ బీ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. The income in 1996 year was equal to the expenditure of the which of the following year? Income in 96 అంటున్నారు. మరి 96లో వచ్చినటువంటి ఇన్కమ్ చూద్దాం. 96లో ఇన్కమ్ అంటే వైట్ కలర్డ్. 96లో వైట్ కలర్డ్ 40 అనేటువంటిది అవుతుంది. రైట్, సో దట్ 40 విల్ బి ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కావాలట. మరి ఏ ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అయింది? ఎక్స్పెండిచర్ అంటే మీరు షేడెడ్ పార్ట్ అనేటువంటిది చూడాలి. ఎక్స్పెండిచర్ షేడెడ్ పార్ట్, షేడ్లో ఆ 40 ఎక్కడొస్తుంది? రైట్, ఇదిగోండి ఇక్కడ షేడ్లో 40 ఇచ్చారు. అంటే 96లో ఉన్న ఇన్కమ్ అనేది 97లో ఉన్న ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అవుతుంది. సో విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. 96లో ఇన్కమ్ అబ్జర్వ్ చేయండి, 97లో ఉన్న ఎక్స్పెండిచర్కి మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ 40 నెంబర్ ఇక్కడ 40 నెంబర్కి మ్యాచ్ అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్? రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ప్రాఫిట్ ఈజ్ ద మ్యాక్సిమం అంటున్నాడు. ప్రాఫిట్ మ్యాక్సిమం అంటే డిఫరెన్స్. మనం ఎక్స్పెన్సెస్ ఎంత చేసాం, మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది. సో 30 and 20కి డిఫరెన్స్ ఇక్కడ 10 అనేటువంటిది వచ్చింది. సో 50కి 30కి డిఫరెన్స్ ఇక్కడ 20 అనేటువంటిది వచ్చింది. 40కి 30కి డిఫరెన్స్ 10 అనేటువంటిది వచ్చింది. 60కి 40కి డిఫరెన్స్ 20 అనేటువంటిది వచ్చింది. 60కి 35కి డిఫరెన్స్ 25 అనేటువంటిది వచ్చింది. వేర్ ఈజ్ మోర్ ప్రాఫిట్ సార్? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 మనం 35 రూపీస్ స్పెండ్ చేస్తే మనకి ఇన్కమ్ 60 రూపీస్ వచ్చింది. అంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది 25 అనేటువంటిది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Yes, it is clear, sir. Select the most appropriate option. First question lo, most appropriate option, suitable option to substitute pratyamnayam in the given sentence. Ikkada ivvadaina vakyamlo oka bhagamu underline cheyabadutundi, daniki pratyamnayam edaina unda mooditlalo chudandi, lekunte no improvement anetundi. Idi meeku telusu. A thing of beauty. Oh, idu chudagane ardham ayipoyindamma. Idu oka proverb idi. A thing of beauty is a joy forever. Is joyful gaadu, is the joy gaadu. Is a joy forever. Idi ikkada indefinite article a anedi raavali. A thing of beauty ante andam anedi ellappadikini manaku aanandanne kaligistundi anetondidi. Right, aa tarvata no sooner had she entered the cabin dash the light went out and everyone started talking loudly. Question ee chadavaleni nenu asalu gamaninchara meeru? Question emanundi, select the most appropriate suitable word to fill in the blank. Kali ane chudagane chadivesadu. Ante idi manaku repu ardham ayipovali. Kali kanipinchindi ante iga no need to itla itla chudangane okka padam chudangane ardham ayipovali. Time waste cheyatu. ఎందుకంటే క్వశ్చన్స్ ఫిక్స్డ్ వాటి ఇలా ఉన్నాయి కాబట్టి ఇక క్వశ్చన్ చదువుకుంటూ నెమ్మదిగా పదం పదం చదువుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు.
అట్లా ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ వర్డ్. ఏమి ఇచ్చాడు చూడండి, అన్ని కంజంక్షన్స్ ఇచ్చాడు. నో సూనర్ హ్యాడ్ షీ ఎంటర్డ్, నో సూనర్తో ఇది బాగా ప్రారంభమైంది. దీన్ని అనుసరిస్తూ వచ్చేటువంటిది ఒకటి ఉంది ఎప్పుడు, ఎలా నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎయిదర్ ఆర్ నైదర్ నార్ లాగానే నో సూనర్తో ఏంటి అని అంటే, హ్యాడ్ షీ ఎంటర్డ్ ద క్యాబిన్ డాష్ ద లైట్ వెంట్ అవుట్ అండ్ ఎవ్రీ వన్ స్టార్ట్ టాకింగ్ లౌడ్లీ. దీంతో నో సూనర్తో ఎప్పుడు దాన్ వస్తుంది ఫాలో అవుతూ, దాన్ ద లైట్ వెంట్ అవుట్, ఆవిడ ఏది క్యాబిన్లోనికి ప్రవేశించిందో లేదో లైట్ పోయింది అలా. ఓ ఇది ఎప్పుడు దాన్, నో సూనర్ దాన్ స్కేర్స్లీ వెన్ హార్డ్లీ దాన్ అట్లా హార్డ్లీ వెన్ రైట్. నెక్స్ట్ 78th, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇందులో నో సబ్స్టిట్యూషన్ అంటే సబ్స్టిట్యూషన్ అనేది అవసరం లేనట్లయితే అప్పుడు నో ఇంప్రూవ్మెంట్, సబ్స్టిట్యూషన్ అవసరం ఉంటే ఏదో చూడాలి మనం. హ్యాస్ ద చైల్డ్ స్లెప్ట్ ఫర్ 9 hours లాస్ట్ నైట్. ఓ ఇక్కడ దొరికిపోయింది, లాస్ట్ నైట్ అనేది క్లూ ఫ్రేజ్, ఇది క్లూ ఫ్రేజ్. ఈ క్లూ ఫ్రేజ్ ఏ టెన్స్ని తెలియజేస్తోంది అంటే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ని తెలియజేస్తుంది, అంటే వీ టూ ఉండాలి. ఇలా గుర్తుపట్టాం. మరి ఇక్కడేముంది, హ్యాజ్ ప్లస్ V3 ఉందమ్మా, ప్రజెంట్ పర్ఫెక్ట్, అందుకనే తప్పది. దానికి సబ్స్టిట్యూషన్ ఏది, నో ఇంప్రూవ్మెంట్గా తప్పు ఉంది. డస్ ద చైల్డ్ స్లీప్ అనేది సింపుల్ ప్రజెంట్, డస్ ప్లస్ V1 కాబట్టి ఇది కాదు. హ్యాడ్ ప్లస్ V3 అని ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ డిడ్ ప్లస్ క్వశ్చన్ కాబట్టి డిడ్ వస్తుంది, డిడ్ ప్లస్ V1, ఓ ఇది కరెక్ట్. డిడ్ ద చైల్డ్ స్లీప్ ఫర్ 9 hours లాస్ట్ నైట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో అడగబడిన క్వశ్చన్. ఇలా నెక్స్ట్ 79th చూడండి, సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఇవ్వబడిన పదం యొక్క ఆపోజిట్. రిపల్సివ్, రిపల్సివ్ అంటే వికర్షించడం, రిపల్స్ అంటే వికర్షణ, దానికి వ్యతిరేకం ఆకర్షణ. రిజిడ్ అంటే దృఢమైన కాదు. ఫార్టిట్యూడ్ అంటే ఇది కూడా కాదు. మరి ఇన్విన్సిబుల్, విన్సిబుల్ ఇన్విన్సిబుల్ ఓడించలేని, ఇది అట్రాక్టివ్ చూడగానే మీకు కూడా అర్థమవుతుంది. రిపల్సివ్ అంటే వ్యతిరేక, వికర్షణ అని అర్థం. దానికి ఆకర్షణ అనేది ఏం చెప్పండి, అట్రాక్టివ్. రిపల్స్ అట్రాక్ట్, అట్రాక్టివ్ రిపల్సివ్ అలా. నెక్స్ట్ తర్వాత 80th క్వశ్చన్, 80వ ప్రశ్నకు కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏమిచ్చాడు ఇక్కడ, సరి అయిన స్పెల్లింగ్ కలిగినటువంటిది ఏదో గమనించండి అని ఇచ్చాడు. మరి ఇందులో కన్సెన్సస్ అనేది అర్థమవుతుంది. దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి, కన్సెన్సస్, ఓ ఇది కరెక్ట్, కన్సెన్సస్. ఇందులో డబుల్ ఎస్ ఉంది కాబట్టి తప్పు, కన్సెన్సస్. ఇందులో డబుల్ ఎస్ ఉండడమే తప్పు, ఇందులో డబుల్ ఎస్ ఉంది ప్లస్ దాంతోపాటు ఇక్కడ డబుల్ ఎస్ ఉంది, ఓ ఇది తప్పు. ఇక్కడ కన్సెన్సస్, కన్సెన్సస్ ఇక్కడ డబుల్ ఎస్ ఉందమ్మా, ఓ అది తప్పు. ఇట్లా ఇది కన్సెన్సస్ అంటే అంగీకారం, CONSENSUS. ఇది 80th, 81వది. 81వది, ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెయిన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. గ్రామటికల్ ఎర్రర్ కలిగినటువంటి భాగం ఏదో గుర్తించండి ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్, ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి. వెన్ సమ్ వన్ స్పీక్స్, స్పీక్స్ అంటే మాట్లాడడం, టూ హజ్ ఎవరైనా మనతో మాట్లాడితే, వీ సా హిమ్ బట్ వెన్ వీ రీడ్ వీ డోంట్ సీ ద రైటర్. ఎవరైనా మాట్లాడుతుంటే మనం అతన్ని చూడగలుగుతాం, వాళ్ళని చూడగలుగుతాం, బట్ వెన్ వీ రీడ్ మనం ఎప్పుడైనా చదివితే వీ డోంట్ సీ ద రైటర్, రచయిత మనకు కనిపించడు. ఇక్కడ దీంట్లో గమనిస్తే వెన్ సమ్ వన్ స్పీక్స్ టు హస్, ఇది కరెక్ట్ రైట్ ఉంది. వీ సా హిమ్ కాదమ్మా, ఓ ఇక్కడ తప్పు ఉంది. ఏమని ఉండాలి ఇక్కడ మరి, సీ హిమ్, ఎందుకంటే ఓ ఇక్కడ స్పీక్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1, ఇక్కడ V2 ఉంది, ఇది తప్పు. ఇక్కడ కూడా V1 రావాలి. ఎవరైనా మనతో మాట్లాడుతుంటే మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. బట్ వెన్ వీ రీడ్, ఇక్కడ కూడా V1 ఉంది, డోంట్ సీ V1, నెగిటివ్ V1 కాబట్టి ఈ భాగంలో తప్పు. వీ సీ హిమ్ అని ఉండాలి అలా. నెక్స్ట్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్, ఇవ్వబడిన పదాలు ఏవో గుర్తించండి. అంటే ఇది ఏంటి అని అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటాము.
వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అనడం జరుగుతుంది దీన్ని. మరి ఏమిచ్చాడు? వన్ హూ యూజెస్ ఫియర్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ పవర్. వెపన్ అంటే ఆయుధం. ఏది అధికారాన్ని చేజిక్కించుకోవడానికి భయం అనే దాన్ని ఆయుధంగా ఉపయోగించేవాడు ఎవరు? అంటే తను చెప్పిన మాట ఎదుటి వాళ్ళు వినాలంటే ఆయుధం వెపన్ ఆఫ్ పవర్ ఫియర్ భయాన్నే ఆయుధంగా ఉపయోగించుకుంటాడు. మేజర్ అంటే ఆర్మీలో ఉండే మేజర్, ఆయన భయాన్ని ఉపయోగించుకోడు. కల్నల్ ఇది కూడా అదే పదవి, ఓ టెర్రరిస్ట్. ఇది తీవ్రవాది. ఇంట్రావర్ట్ అంటే తనలో తానే లోపట కృంగిపోయేవాడు, ఇంట్రావర్ట్. ఇది మరి టెర్రరిస్ట్ ఎందుకు కరెక్ట్ అంటే, టెర్రరిస్ట్ మనం చూస్తాం తీవ్రవాదులు ఒక ఇంట్లోకి చొరబడి మేజు చుట్టూ సైనికులు మోహరించి ఉన్నా కూడా వాళ్ళని బెదిరిస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేస్తాము అనే భయాన్ని ప్రవేశపెట్టి చుట్టూ ఉన్న సైనికుల్ని కూడా వాళ్ళని కాల్చనీయకుండా ఇంటి పైన దాడి చేయనీయకుండా చూసుకుంటారు. భయాన్ని ఏది భయం అనే దాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటారు టెర్రరిస్టులు, తీవ్రవాదులు. అలా నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అంటే ఏంది? ఇది ఖాళీలో సరైనటువంటి పదం. ఇగో మధు ఫెల్ట్, మధు సబ్జెక్ట్, ఫెల్ట్ ఇది వెర్బ్. తర్వాత ఏంది ఇక చూద్దాం. డాష్ బికాజ్ ద మేనేజర్ రిజెక్టెడ్ హిస్ ప్రపోజల్. ఎందుకనగా, ఇక్కడ ఏదో జరిగింది దానికి వ్యతిరేకం కాబట్టి ఎందుకనగా, ద మేనేజర్ రిజెక్టెడ్ వీ టు హిస్ ప్రపోజల్. అతని యొక్క ప్రతిపాదనను మేనేజర్ తిరస్కరించడంతో అతను సంతోషిస్తాడా? ప్లీజ్డ్ అంటే సంతోషించడు. ఓవర్జాయ్డా? అమితానందమా? కాదు. మిజరబుల్, ఇది సూట్ అయ్యేది. మధు ఫెల్ట్ మిజరబుల్, బాధ కలిగింది అతని. బికాజ్, ఎందుకనగా అంటే అని చెప్తున్నాడు. హ్యాపీ కాదు, ఈ వ్యతిరేక అర్థం వస్తుంది అట్లా. నెక్స్ట్ 84th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ఇవ్వబడిన ఈడియం యొక్క మీనింగ్. టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ అని ఇచ్చాడు చూడండి. బుల్ అంటే ఎద్దు. ఎద్దుని కొమ్ముల చేత పట్టుకోవడం అని కాదు, కొమ్ములతో. అంటే అర్థం ఏంటి? మనం ఏదైనా సవాలుని స్వీకరించడం, సవాలుని ఎదుర్కోవడానికి స్వీకరించడం అని అర్థం. అది టు యాక్ట్ వితౌట్ ఎనీ హెజిటేషన్. హెజిటేషన్ అంటే సందేహం లేకుండా ఏదైనా మనము ఏది పని చేయడం కాదు. ఇది సవాల్ని ఎదుర్కోవడం, ఎలాంటి సమస్యనైనా. టు బీ ఫుల్లీ అలైవ్, సజీవంగా ఉండడం కాదు. టు యాక్ట్ వితౌట్ ప్రిపరేషన్ కాదు, సిద్ధపడకుండా ఏది ప్రయత్నించడం కాదు. టు మీట్ ద ఛాలెంజ్ బోల్డ్లీ. బోల్డ్లీ అంటే ధైర్యంగా, కరేజియస్లీ, డేరింగ్లీ అని అర్థం. ఒక సవాలుని ధైర్యంగా ఎదుర్కోవడం, దాన్నే టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ అని అంటారు. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినానిమ్ దేని యొక్క? లెబోరియస్. లెబోరియస్ అంటే తీవ్రంగా శ్రమించడం, కష్టపడటం అని అర్థం. మరి స్కోల్డ్ అంటే తిట్టడము, సాడ్ అంటే విచారము. ఇండస్ట్రియస్, ఇది సరి అయినటువంటి పదం. లెబోరియస్ అన్నా, ఇండస్ట్రియస్ అన్నా, హార్డ్ వర్కింగ్ అన్నా ఒకటే అర్థం, అది కష్టించడము. మైల్డ్ అంటే కూడా కాదు. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది కూడా ద పబ్లిషర్ ఈజ్ బ్రింగింగ్ డాష్ ఏ రివైజ్డ్ ఎడిషన్ ఆఫ్ దిస్ బుక్. రివైజ్డ్ ఎడిషన్ అంటే పునర్ముద్రణ. దాని దాంట్లో ఉన్న లోపాలు పొరపాట్లను తొలగించేసి పునర్ముద్రణ. అప్ కాదు, బ్రింగింగ్ అప్ కాదు, తీసుకురావడం కాదు. బ్రింగింగ్ అవుట్ అనేది కరెక్ట్. బ్రింగింగ్ అబౌట్ కాదు, బ్రింగింగ్ విత్ కాదు. బ్రింగింగ్ అవుట్ ఏ రివైజ్డ్ ఎడిషన్ అంటే దాన్ని సరి చేయబడినటువంటి మరొక ఎడిషన్ తీసుకొస్తున్నాడు, తప్పులొప్పులు అని అర్థం. నెక్స్ట్ 87th. ఓ ఇది నో ఇంప్రూవ్మెంట్. ఏదైనా భాగంలో తప్పు ఉంటే, ఇది అండర్లైన్ చేయబడిన భాగంలో తప్పు ఉన్నట్లయితే ఈ మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్తో దాన్ని సరిచేయొచ్చు చూడాలి, లేనట్లయితే నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇవ్వబడిన వాక్యం ఏది అని చూస్తే, ద ఎంప్లాయీస్ విష్డ్ ఈచ్ అండ్ అదర్ అని ఉన్నది చూడమ్మ. ఈచ్ అండ్ అదర్ కాదు, ద ఎంప్లాయీస్ విష్డ్ ఏది? వన్ అనేదర్. ఎందుకు వన్ అనేదర్ అనేది రావాలి అంటే, ఎంప్లాయీస్ ప్లూరల్, ఇద్దరైతే ఈచ్ అదర్, ఇద్దరు ఈచ్ అదర్ అనుకోవాలి. రవి అండ్ రాజు విష్డ్ ఈచ్ అదర్. కానీ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు, ఎంతమంది అయినా కావచ్చు, ఇద్దరైన సంఖ్య లేదు అక్కడ. కాబట్టి ఏం రావాలి? వన్ అనేదర్, ఒకరిని మరొకరు ఏం చేశారట,
ఏది ఒకరిని వన్ అనే దరిగో, ఇక్కడ వన్ అదర్ అనేది దగ్గరగా ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి, ఎగ్జామ్ టెన్షన్లో అనేదర్ కాస్త అదర్ ఇట్లా వన్ అనేదర్ ఒకరిని మరొకరు, ఎక్కువ మంది ఉన్నప్పుడు వన్ అనేదర్, ఈచ్ అదర్ అనేది ఇద్దరు ఉన్నప్పుడు, నో ఇంప్రూవ్మెంట్ కాదు. రైట్, నెక్స్ట్ 87th. సెలెక్ట్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఈడియం. బెడ్ ఆఫ్ రోజెస్, బెడ్ ఆఫ్ రోజెస్ అంటే పూల పాన్పు అంటారు చూడండి. నా యొక్క జీవితం పూల పాన్పు కాదు, అంటే హాయిగా నడుచుకుంటూ పెడితే కాళ్ళకు నొప్పిగా లేకుండా పూలు కాబట్టి అలాంటి నా జీవితం కష్టాలమయము అని అర్థం. ఎలా? నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఇచ్చాడు. నా యొక్క జీవితం కష్టాలమయం, వ్యతిరేకం, బిలాంగ్ టు కాదు, చెందడం కాదు, డల్ లైఫ్ కాదు, ఫుల్ ఆఫ్ జాయిస్ కాదు. ఇది కరెక్ట్, మై లైఫ్ ఈజ్ నాట్ ఫుల్ ఆఫ్ జాయిస్. నా యొక్క జీవితం పూర్తిగా ఆనందాలతో మాత్రమే కూడుకున్నది కాదు అని అంటున్నాడు. అట్లా వెరీ సాఫ్ట్ కాదు, మృదువుగా ఉండడము కాదు. నెక్స్ట్ 89th చూడండి. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ. ఇది మీరు గమనించారో లేదో, ఎవరైనా యాక్సిడెంట్లో కానీ లేదా ఏదైనా ప్రమాదంలో మరణిస్తే వాళ్ళ శరీరాన్ని ఏం చేస్తారు అంటే డెడ్ బాడీని వైద్యులు ఆరోగ్య అంటే ఎలా మరణించాడు, మరణానికి కారణం ఏంటి అనే దాన్ని తెలుసుకునే ప్రక్రియలో పోస్ట్ మార్టం అనే ప్రక్రియ చేస్తారు. ఆ పోస్ట్ మార్టంలో శరీరాన్ని కోసి అంటే అవయవాలు, ప్రధాన అవయవాలను ఏది పరిశీలిస్తారు, ఎగ్జామ్ చేస్తారు అంటే పరిశీలనకు చూస్తారు. దాన్ని అటాప్సీ అంటారు. అటాప్సీ అంటే శరీరం గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, మెదడు, ఇతరత్ర ఎలా చనిపోయాడనే కారణాన్ని వెతకడం కొరకు. ఏవియరీ అనేది కాదు పంజరము, క్రిమేషన్ కాదు అంటే పూడ్చిపెట్టడము లేదా కాల్చడము, తర్వాత పాపులర్ ప్రఖ్యాతి కాల్చడము కాదు. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెయిన్స్ గ్రామటికల్ ఎర్రర్. గ్రామటికల్ ఎర్రర్ కలిగిన భాగం ఏదో ఈ ఆప్షన్స్ నుంచి చూడండి. ఇఫ్ యూ లైక్ టు సక్సీడ్ ఇన్ లైఫ్, ఒకవేళ నీవు జీవితంలో విజయం సాధించాలంటే యూ మస్ట్ లెర్న్, తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవాలి టు థింక్ ఇండిపెండెంట్లీ. ఓ అది ఇక్కడ తప్పమ్మ, ఇండిపెండెంట్లీ అని ఉండాలి. ఇఫ్ యూ లైక్ కాస్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ యూ మస్ట్ లెర్న్ ఇండిపెండెంట్లీ. ఓ ఇక్కడ ఎల్వైని యాడ్వర్బ్, నీవు తప్పనిసరిగా ఏది ఇండిపెండెంట్గా ఆలోచించగలగాలి అని అర్థం. ఎల్వై ఉండాలి యాడ్వర్బ్, అది లేకపోవడం తప్పు. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఏంటిది డిటీరియరేట్ అనేది, ఇక్కడ డిటీరియరేట్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్. డిటీరియరేట్ అనేది ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్. డిటీరియర్ DETERIORATE అనేది కరెక్ట్ స్పెల్లింగ్. మరి డిటీరియరేట్ ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్, డబుల్ ఆర్ ఉండడము, ఇది డబుల్ ఆర్, ఒక సింగిల్ ఆర్ ఉండాలి, ఇక్కడ డబుల్ ఆర్ ఉండడము వలన ఇవి తప్పవుతున్నాయి. కాన్సోనెంట్, డబుల్ కాన్సోనెంట్లు ఉన్న వాటిల్లోనే జాగ్రత్తగా ఉండాలి. అలా నెక్స్ట్ 92nd చూడండి. ఐడెంటిఫై ది సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెయిన్స్ గ్రామటికల్ ఎర్రర్. గ్రామటికల్ ఎర్రర్ కలిగిన భాగం ఏదో. ద గర్ల్ సెడ్ దట్ షీ ప్రిఫర్డ్ ద బ్లూ గౌన్ దాన్ ద బ్లాక్ వన్. ఎస్, దొరికిపోయిందమ్మా. ద గర్ల్ సెడ్ దట్, ఇది కరెక్ట్, మనకు తప్పు. షీ ప్రిఫర్డ్, ఇది కూడా కరెక్టే. ద బ్లూ గౌన్, ఇది కరెక్టే. దాన్ కాదు, టు అని ఉండాలి ఇక్కడ. ఇక్కడ టు అనేటువంటి, దాన్ అనే కంజంక్షన్ కాదు, టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఎందుకు రావాలి అంటే ఓ ప్రిఫర్ వచ్చినట్లయితే దీన్ని అనుసరిస్తూ టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఇలా. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఇది కరెక్ట్. ప్రిఫర్ అనేది వస్తే దాన్ని అనుసరిస్తే ఏం రావాలి, టు. రెండు ఉంటాయి, ఆ రెండింటి మధ్యలో, రెండు నౌన్స్ ఉంటే రెండింటి నౌన్స్ మధ్యలో టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఇక్కడ బ్లూ గౌన్ అనేది ఒక నౌన్, ద బ్లాక్ వన్ అనేది మరొక నౌన్, రెండింటి మధ్యలో ఏం రావాలి, టు అనే ప్రిపోజిషన్, బట్ నాట్ ద దాన్ అనే కంజంక్షన్. అది కాబట్టి గ్రామటికల్ ఎర్రర్ ఉన్న భాగం ఏంది, ఇది ఈ భాగం, ఇది మన ఆన్సర్. అలా తర్వాత 93rd గమనించినట్లయితే సిను యాంటోనిమ్ వ్యతిరేక పదం ఏది. ఎక్విటెడ్, ఎక్విటెడ్ అనే దానికి యాంటోనిమ్.
అసలు ఎక్విటెడ్ అనేటువంటి యొక్క అర్థం మనకు తెలియాలి. ఎక్విటెడ్ అంటే విడుదల చేయబడినవాడు, అంటే నేరారోపణలు అబద్ధమని రుజువు చేయబడి విడుదల చేయబడిన వాడిని ఎక్విటెడ్ అంటాడు. మరి ఇక్కడ కన్విక్టెడ్ అంటే దోషి, వైది దీనికి యాంటోనిం. దోషి కన్విక్టెడ్, ఇతడు విడుదల చేయబడినవాడు. అది ఆక్యుపైడ్ అంటే ఆక్రమించడం, కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదు. విడుదల చేయబడినవాడు, దోషిగా గుర్తించబడినవాడు అనేటువంటి అర్థం అన్నట్టు. విడుదల అంటే దోషి కాదని విడుదల చేయబడినవాడు, దోషని అరెస్ట్ చేయబడినవాడు ఆ అర్థంలో. నెక్స్ట్ 94th చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్. సినానిమ్ అంటే ఏంటమ్మా, మీనింగ్ ఈక్వల్ ఇన్ మీనింగ్ అంటారు. అంటే అర్థము, తర్వాత దాంతోపాటు దానికి సమానార్థము, ఎట్లయినా చెప్పుకున్నా కూడా అదే సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇవ్వబడిన పదము యొక్క సినానిమ్. ఇక్కడ ఇవ్వబడిన పదం ఏది, హజార్డస్. హజార్డస్ అంటే ప్రమాదకరము అని అర్థం దాని యొక్క అర్థం. ఇక మనం వెతుకుంటూ పెడితే చూడండి, ఇక్కడ బిలీఫ్ అంటే నమ్మకము లేదా విశ్వాసము అనే అర్థం ఇస్తుంది. కాబట్టి ఇది కాదు, ఎందుకంటే ప్రమాదానికి అది దగ్గరగా లేదు అసలు. అది ప్రుడెంట్ అంటే క్లియర్ అని అర్థం, స్పష్టమైన ఇది కూడా కాదు. మరి లిబరేట్ అనేది మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉందమ్మా. ఇక్కడ ఏంటంటే మీకు తరచుగా చెప్తుంటా చూడండి, సినానిమ్ అని ఇచ్చి దానికి యాంటనిమ్గా ఉండే పదం ఇస్తారు, యాంటనిమ్ వెతకమని చెప్పేసి సినానిమ్గా ఉండే పదం ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. లిబరేట్ అనే దానికి వ్యతిరేకం, ప్రమాదకరం అనే దానికి దగ్గర అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఇది. కానీ మనకు అడిగింది ఏం చెప్పండి, సినానిమ్. కాబట్టి సినానిమ్ ఏంటంటే డేంజరస్, ప్రమాదకరము. హజార్డస్ అంటే డేంజరస్, ప్రమాదకరము. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 95th చూడండి. సెలెక్ట్ ద మోస్ట్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది మనకు ఫిల్లర్స్ అని కూడా అనుకోవచ్చు. ద రైల్వే కోచెస్ ఒక సబ్జెక్ట్ అమ్మ, వెర్బ్ ఉండాల్సిన చోట ఖాళీ అని అర్థమైంది. బై ది ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. రైల్వే కోచ్లు తయారు చేయబడతాయి, ఎలా అర్థమైంది చెప్పండి. బై అని చూడండి, బై అనే నాలుగో మార్పు ఉంది, రైల్వే కోచెస్ ఒకటి రెండు మూడు రావాలి. ఇక్కడ బీ ఫామ్ రావాలి, V3 రావాలి. ఇది బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. అక్కడ రెండు మూడు అనేటువంటి భాగం, ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 నాలుగు, ఇది ద ఇంటెగ్రల్ కోచెస్ ఇక్కడ ఐదు. ఇది సో ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 మరి ద రైల్వే కోచెస్ ఈజ్ కాదు, తప్పు. V3 ఉంది కరెక్ట్, బీ ఫామ్ తప్పు ఉంది. ఎందుకంటే ఇది ప్లూరల్ కాబట్టి సింగులర్ తప్పు కదా. ఇక్కడ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, ఎస్ రెండో మార్పు, ఇది మూడో మార్పు, ఇది కరెక్ట్ ఉంది. ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్లూరల్, ప్లూరల్ సూట్ అయింది. మరి ఈజ్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ కాదు, తప్పు. ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ V3 లేదు కాబట్టి తప్పు. ఇలా గుర్తించవచ్చు మనం. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ డైరెక్షన్స్ 96-100. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. క్లోజ్ టెస్ట్ అంటే తొలగించబడటం. ఐదు పదాలు తొలగించబడతాయి, ఒక్కొక్క పదానికి నాలుగు, ఒక్కొక్క ఖాళీకి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు. ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. ఇన్ 1893 ముందు దీన్ని చదువుకోవాలి. చిన్న పారాగ్రాఫ్లు ఇస్తున్నారు, ఓ రెండు మూడు నిమిషాలు కేటాయించి రెండు సార్లు చదవాలి. లోకమాన్య తిలక్ కన్వర్టెడ్ ద గణపతి ఫెస్టివల్. ఈ గణపతి ఫెస్టివల్ని ఎలా మార్చాడట అంటే, డాష్ ఏ నేషనల్ సెలబ్రేషన్, దీని ఒక నేషనల్ సెలబ్రేషన్గా మార్చాడు. హీ క్యాంపెయిన్డ్, అతను ప్రచారం చేశాడు ఫర్ డాష్ వైడ్ సెలబ్రేషన్. వైడ్ అంటే విస్తృతంగా, సెలబ్రేషన్ అంటే జరుపుకోవడం, ఉత్సవాలు జరుపుకోమని ప్రచారం చేశాడు. ఆఫ్ దిస్ పబ్లిక్ ఫెస్టివల్ త్రూ అవుట్ మహారాష్ట్ర, మహారాష్ట్ర మొత్తం ఈ యొక్క పండగను విస్తృతంగా జరుపుకోండి అని ప్రచారం చేశాడు. ఇట్ వాజ్ డాష్ దిస్ ఫెస్టివల్, ఇది ఈ పండగ. దట్ హీ డాష్ మొబిలైజ్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ ది నేషనలిస్ట్. ఈ పండగలకు హాజరయ్యేటువంటి యొక్క ప్రజలను మొబిలైజ్ చేయగలిగాడు, వాళ్ళని ఏది మరలెట్టుగా చేయగలడు. పబ్లిక్ సపోర్ట్ ఫర్ ది నేషనలిస్ట్ జాతీయవాద డాష్. ఇప్పుడు ఒకసారి ఏందో చూద్దాం. ఇన్ 1893 లోకమాన్య తిలక్ కన్వర్టెడ్ ద గణపతి ఫెస్టివల్ డాష్ విత్ ఏ నేషనల్ సెలబ్రేషన్, కాదు తో కాదు, ఫర్ ఏ నేషనల్ సెలబ్రేషన్ కాదు, ఇన్ టూ
గణపతి ఫెస్టివల్ ఇంటూ ఏ నేషనల్ సెలబ్రేషన్, దీన్ని ఒక జాతీయ పండగ లాగా మార్చేశాడు. కన్వర్ట్ అని ఉంది కాబట్టి ఇంటూ, స్పష్టంగా అర్థమైపోయింది. కన్వర్టెడ్ ఇట్ ఇంటూ ఈ యొక్క పండగను ఒక జాతీయ నేషనల్ సెలబ్రేషన్ ఉత్సవంగా మార్చేశాడు. తర్వాత హీ క్యాంపెయిన్డ్, అతడు ప్రచారం చేశాడు ఫర్ డాష్ వైడ్ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ పబ్లిక్ ఫెస్టివల్ త్రూ అవుట్ మహారాష్ట్ర అని ఇచ్చాడు. చూడండి ఏంటట, ఏ నేషనల్ ఈ క్యాంపెయిన్ ప్రచారం చేశాడు ఫర్ డాష్ ఆర్టికల్స్ ఇచ్చాడు. చూడండి ఫర్ ఏ వైడ్ కాదు, గతంలో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ ఫర్ ద వైడ్ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ పబ్లిక్ ఫెస్టివల్, దీన్ని పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ సూట్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఒక విస్తృతమైనటువంటి యొక్క ఫెస్టివల్గా మహారాష్ట్ర మొత్తం ప్రచారం జరిగేటట్టుగా చేశాడు. రైట్, 90th క్వశ్చన్ చూడమ్మా. ఇట్ వాజ్ డాష్ దిస్ ఫెస్టివల్ దట్ ఇట్ వాజ్ విత్ దిస్ ఫెస్టివల్ ఇట్ వాజ్ వితౌట్ దిస్ ఫెస్టివల్ ఇట్ వాజ్ త్రూ దిస్ ఫెస్టివల్ throughout this festival, పండగ అంతా కాదు ఈ పండగ ద్వారా అని అర్థం. ఇట్ వాజ్ త్రూ దిస్ ఫెస్టివల్ దట్ హీ డాష్ మొబిలైజెస్ పబ్లిక్ సపోర్ట్. 99th చూడండి, ఇట్ వాజ్ దిస్ ఫెస్టివల్ దట్ హీ అని ఇచ్చి మే మొబిలైజ్ కాదు, ఇది గతంలో జరిగింది చెప్తున్నాం. మే అంటే ఇప్పుడు జరగవచ్చని, విల్ ఇది కూడా ఫ్యూచర్ కాదు, సంబంధం లేదు, క్యాన్ ఇది కూడా కాదు, కుడ్ అనేసి ఇది కరెక్ట్ అవుతుంది. ఈ దట్ హీ కుడ్ మొబిలైజ్ ఎందుకని గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు చెప్తున్నాం, గతంలో జరిగిన దాన్ని అతడు ఆ సామర్థ్యాన్ని గత సామర్థ్యాన్ని చెప్తున్నాం ఇక్కడ. దట్ హీ కుడ్ మొబిలైజ్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ ది నేషనలిస్ట్ డాష్ నేషనలిస్ట్ మూమెంట్, స్పష్టంగా అర్థమైపోయింది. జాతీయవాద ఉద్యమానికి ఈ పండగను ఇలా ఎలా ఉపయోగించుకున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పడం. ఇది 10th పేపర్ ఎక్స్ప్లనేషన్.